Bismillah. A'udhu billahi minash shaitanir rajeem. Bismillahir rahmanir rahim. Prati Muslim kuda Quran mariyu hadithullo cheppabadina ee pravaktani kuda vyatirekinchadaniki veeru ledu. Prati pravaktani kuda gauravinchali. Ade vidhanga Quran mariyu hadithula dwara Esa ane pravakta kuda ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు వచ్చిన ప్రవక్తని చెప్పబడుతుంది. ఖురాన్ లో రెండవ సూరా సూరా అల్ బకరా 285వ అధ్యాయం గనుక తీసుకుంటే తన ప్రభువు తరపున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు, దాన్ని విశ్వాసులు కూడా సత్యమని నమ్మారు, వారంతా అల్లాను ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను విశ్వసించారు, మేము ఆయన పంపిన ఏ ప్రవక్తల మధ్య కూడా ఎలాంటి విచక్షణను భేదభావాన్ని పాటించము అని వారు చెప్తారు. ఎవరైతే నిజంగా సృష్టికర్త అయిన అల్లాను నమ్మారో ఆ తర్వాత ఆయన పంపిన ఎటువంటి ప్రవక్త మీద కూడా ఎవరు కూడా భేదాలు మా ప్రవక్త గొప్ప మీ ప్రవక్త చిన్న అని ఎవరు కూడా భేదం చూపరు. అందరూ కూడా ఆ యొక్క దేవుడి గురించి తెలపడానికి దేవుడు ప్రవక్తల ద్వారా మనకి చెప్పమనే విషయాలు చెప్పడానికి వచ్చారని నమ్ముతారు. వాళ్ళు ఏమంటారంటే అటువంటి నిజమైన ముస్లాములు, మేము విన్నాము విధేయులం అయ్యాము, మా ప్రభు మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, చివరికి మేమంతా మరలి రావాల్సింది నీ వద్దకే అని అంటారు అని ఖురాన్ లో సూరే బకరాలోని రెండవ సూరాలో 285వ వాక్యం ఉంది. అదేవిధంగా అదే సూరాలో రెండవ సూరా 286వ వాక్యం కనుక తీసుకుంటే అల్లా ఏ ప్రాణిపైన దాని శక్తికి మించిన భారం వేయడు, అల్లా ఏ ప్రాణి ఏ జీవి ఎంత బరువు బాధ్యతలు మోయగలుగుతుందో అన్ని బరువు బాధ్యతలే ఆ యొక్క జీవిపై ఆ యొక్క ప్రాణిపై పెడతాడని ఈ యొక్క వాక్యం ద్వారా తెలిసింది. అదేవిధంగా అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది, మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవిచూస్తుంది. తర్వాత మీరు ఇలా ప్రార్థిస్తూ ఉండండి అని అల్లా ఒక ప్రార్థన నేర్పాడు. ఓ మా ప్రభు, మేము మర్చిపోయినా లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభు, మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మేము మా ప్రభు, మేము మోయలేనటువంటి బరువుని మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు, మాకు క్షమాభిక్ష పెట్టు, మాపై దయచూపు, నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు. ఆమీన్ అని ఇలా ప్రార్థిస్తూ ఉండండి అని చెప్పాడు. తర్వాత పరలోక జపం అంటే ఖురాన్ లో మొదటి సూర్యలోని సూర్య అల్ ఫాతిహాలోని 7 వాక్యాలు ఖురాన్ మరియు ఇస్లాం మొత్తానికి ఆధారంగా నిలుస్తున్నాయి. అవి ఏమిటంటే బిస్మిల్లా ఔజు బిల్లా మిన షైతాని రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మాన్ అర్రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినాస్ సిరాతల్ ముస్తకీమ్ సిరాతల్ లదీన అన్అమ్త అలైహిమ్ ఘైరిల్ మగ్జూబి అలైహిమ్ వలజ్జాలీన్ ఆమీన్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రశంసలు ప్రవర్తలన్నీ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి, ఆయనే సమస్త లోకాలకు పోషకుడు. అపార కరుణామయుడు మరియు పరమ కృపాశీలుడు వల్ల ప్రతిపుల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని నీవే. మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము. మాకు రుజుమార్గం అంటే సన్మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం నీ ఆగ్రహానికి గురి కాని వారి అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు. ఆమీన్. వారికి ఇలా చెప్పు, అల్లా ఆయన నిజమైన ఆరాధ్యుడు, ఆయన ఒకే ఒక్కడు, అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కడ ఎటువంటి అవసరం లేనివాడు,
ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. ఆయనకు సరసమానుడు మరియు ఆయనతో పోల్చదగిన వాడు ఈ సృష్టిలో ఎవరూ లేరు. కురాన్లో 113వ సూరా అల్ ఫలక్. చెప్పు, నేను పాతకాల ప్రభు శరణ కోరుతున్నాను, ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుండి, కటిక చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి, మంత్రించి మురళలో ఊదే వారి కీడు నుండి, అసూయపరుడు అసూయ చెందినప్పుడు కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను. ఆమీన్. కురాన్లో సురా అన్నాస్ 114వ సూరా చివరి సురా. ఈ విధంగా చెప్పు, నేను మానవుల ప్రభు శరణ కోరుతున్నాను, మానవుల చక్రవర్తిని మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను, దురాలోచనలను రేకెత్తించే పట్టించుకునేవాడి కీడు నుండి. వాడు జిన్నుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే, ఇటువంటి వారి నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లా యొక్క శరణ వేడుతున్నాను. ఆమీన్. బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్రహీం. అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీమ్ అమ్మా బాద్. ఈసా అంటే యేసును గురించి ఖురాన్ లో ఎంతో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. వ్యాఖ్యానాలతో కూడిన విషయాలను పాఠక మహాశయులకు, సత్యాన్వేషకులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఖురాన్ మరియు హదీసులలోని విషయాలను మీ ముందు ఉంచడం జరిగింది. ఈసా అంటే యేసు ఎవరు, ఆయన తల్లి వృత్తాంతం ఏమిటి, మరియు ఆయన ప్రజలకు ఏమి ఉపదేశించారు అనే విషయాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ఇమ్రాను భార్య ఇలా వేడుకున్నది, ఓ నా ప్రభు, నా గర్భంలో ఉన్నదానిని శిశువును నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను, నీవు నా తరపున దీనిని స్వీకరించు, నిస్సందేహంగా నీవు సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు. తరువాత ఆమె ప్రసవించినప్పుడు ప్రభు నాకు ఆడపిల్ల కలిగినదే అని విన్నవించుకుంది. ఆమె కన్న సంతానం ఏదో అల్లాకు బాగా తెలుసు, మగపిల్లవాడు ఆడపిల్ల వంటి వాడు కాడు. నేను ఈ పాపకు మరియం అని పేరు పెట్టాను. నేను ఈమెను ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుండి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను అని అన్నది. అంతే, ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమ రీతిలో స్వీకరించి అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియాకు అప్పగించాడు. జకరియా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆయన అడిగితే అల్లా వద్ద నుంచి అని ఆమె చెప్పేది. నిశ్చయంగా అల్లా తాను కోరిన వారికి లెక్కలేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు. ఖురాన్ లో 3వ సూరా అలీ ఇమ్రాన్ లోని 35 నుంచి 37 వాక్యములు ఇవి. వ్యాఖ్యానం: ఇమ్రాన్ భార్య అంటే మరియమ్మ తల్లి. ఈమె మరియమ్మ తల్లి. ఈమె పేరు ఇబ్నే కసీర్ లో హన్నాగా చెప్పబడింది. హన్నా బిన్ షాకూజుద్. ఈమెకు పిల్లలు లేక చాలా బాధపడేది. తరచు ఆమె అల్లాకు దువా చేసేది. కొంతకాలానికి అల్లా దయవలన గర్భం దాల్చింది. అప్పుడు హన్నా తనకు పుట్టిన బిడ్డను అల్లా మార్గంలో సేవ చేయుటకై
బైతుల్ ముఖదిస్ అంటే జెరూసలేంలో విడిచిపెడతానని మొక్కుకున్నది. తీరా ఆమెకు ఆడ శిశువు జన్మించుట చూసి, ఓ అల్లా, నాకు ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్ల మగపిల్లవాడిలా కాదే అని వాపోయింది. అల్లాకు ఎవరికి ఎప్పుడు ఏమిటి ఇవ్వాలన్నది బాగా తెలుసు. సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంటాయి. హన్న తనకు పుట్టిన బిడ్డకు మరియం అని పేరు పెట్టింది. మరియం అంటే భక్తురాలు మరియు దేవుని సేవకురాలు అని అర్థం వస్తుంది. హన్న మరియమ్మ తల్లి అల్లాతో, ఓ అల్లా, మరియమ్మను ఆమె సంతానాన్ని సైతాన్ బారి నుండి నీవు రక్షణ కల్పించు అని వేడుకుంది. ఆమె దువాను అల్లా స్వీకరించి వీరిద్దరిని మరియమ్మను మరియు ఆమె కుమారుడు యేసును రక్షించేనని ఈ క్రింది హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ ఉరైరా రజి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఈ విధంగా తెలిపిరి, ప్రతి మానవుడు జన్మించినప్పుడు సైతాన్ వారిని ముట్టుకుంటాడు, అందువల్ల పిల్లవాడు అరుస్తాడు. కాని మరియం అలైహిస్సలాంను మరియు మరియమ్మ కుమారుడైన యేసును ఈసాను తప్ప. బుఖారి 6వ హదీస్ 3431వ పేజీ 708లో ఉంది. మరియం అలైహిస్సలాంను ఆమె పినతండ్రి అయిన జకరియా అలైహిస్సలాంకు మరియం భౌతిక బాధ్యతను అప్పగించడం జరిగింది. జకరియా అలైహిస్సలాం వారు ఆ కాలం నాటి ప్రవక్తలలో ఒకరు. జకరియా అలైహిస్సలాం వారు మరియమ్మ అలైహిస్సలాం వారిని ఎంతో ఉత్తమమైన రీతిలో పెంచారు. ఆయన పోషణలో ఉన్న సమయంలో జకరియా అలైహిస్సలాం వారు మరియమ్మ అలైహిస్సలాం వారిని కలవటానికి ఆమె ఉండే కుటీరానికి వచ్చినప్పుడు ఓ అద్భుతం చూశారు. అది ఏమిటంటే, ఓ సీజన్ లో దొరకని ఫలాలు మరియమ్మ అలైహిస్సలాం వారి వద్ద ఉండేవి. ఇది జకరియా అలైహిస్సలాం వారు గాని లేదా ఆయన నియమించిన సేవకుడు గాని ఆమెకు ఇచ్చినవి కావు. ఇదే విషయాన్ని మరియమ్మ అలైహిస్సలాం వారిని జకరియా అలైహిస్సలాం వారు, అమ్మా, ఈ పళ్ళు నీకు ఎవరిచ్చారు అని ఆశ్చర్యంతో అడిగారు. ఇవి నాకు అల్లా ఇచ్చాడు అని మరియమ్ అలైహిస్సలాం వారు చెప్పారు. ఇది మరియమ్ అలైహిస్సలాం విషయంలో జరిగిన మహిమగా చెప్పవచ్చు. ఈ హదీస్ ద్వారా కూడా సర్వోన్నత స్త్రీలలో మరియమ్ అలైహిస్సలాం గారు ఒకరిని రూఢి అగుచున్నది. అలీ రజీ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం వారు ఈ విధంగా తెలిపారు, ఇమ్రాన్ కుమార్తె మరియం వారి కాలంలో అందరికన్నా ఉత్తమురాలు. నా అనుచర సమాజ స్త్రీలలో ఖతీజా రజీ ఉత్తమురాలు. బుఖారి 4 హదీస్ 3432వ పేజీ 709. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం, ఈ గ్రంథంలో మరియమ్మ విషయాన్ని కూడా ప్రస్తావించు. అప్పుడు ఆమె తన వాళ్ల నుంచి వేరై తూర్పు వైపుకు వచ్చింది. ఆ తర్వాత వారికి చాటుగా తెరవేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు మా ఆత్మ జిబ్రయీలు గాబ్రియేలు అలైహిస్సలాం ను పంపాము. అతడు ఆమె ఎదుట సంపూర్ణ మానవాకారములో వచ్చాడు. నేను నీ భార్య నుంచి కరుణామయుని అల్లా శరణు వేడుతున్నాను. నువ్వు ఏమాత్రం దైవభీతి గలవాడవైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆమె చెప్పింది. నేను నీ ప్రభువు అల్లా తరపున పంపబడిన దూతను. నీకు ఒక పవిత్రుడైన పిల్లవాణ్ణి ఇవ్వటానికి వచ్చాను అని అతను అన్నాడు. నాకు పిల్లవాడు కలగటమేమిటి? నన్ను ఏ మగాడు కనీసం తాకనైనా లేదే. నేను చెడు నడవడిక గలదాన్ని కూడా కానే అని ఆమె అన్నది. జరిగేది మాత్రం ఇదే, అది నాకు చాలా సులువు. మేము అతన్ని జనుల కోసం ఓ సూచనగా మా ప్రత్యేక కృపగా చేయదలిచాము. ఇదొక నిర్ధారిత విషయం అని నీ ప్రభువు సెలవిచ్చాడు అని అతను వివరించాడు.
అంతే, ఆమె గర్భవతి అయ్యింది. ఈ కారణంగా ఆమె ఏకాంతం కోసం దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పురిటి నొప్పులు ఆమెను ఒక ఖర్జూరపు చెట్టు క్రిందికి చేర్చాయి. అయ్యో, నేను ఇంతకు మునిపే చచ్చిపోయి ఉంటే, లోకులు నన్ను మరిచిపోయి ఉంటే బావుండునే అని ఆమె బాధపడసాగింది. అంతలో దైవదూత క్రింది నుంచే ఆమెను పిలిచి ఇలా అన్నాడు, బాధపడకు, నీ ప్రభువు నీ క్రింద ఒక నీటి ఊటను ప్రవహింపజేశాడు. ఆ ఖర్జూరపు మొదలను నీ వైపుకు ఊపు. తాజా ఖర్జూర పండ్లు నీపై రాలుతాయి. ఇక హాయిగా తిను, త్రాగు, కన్నుల పండుగ చేసుకో. ఏ మనిషి అయినా నీకు తారసపడితే, నేను కరుణామయుని కోసం ఉపవాస వ్రతం పాటిస్తున్నాను, ఈ రోజు నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పు. ఆ తర్వాత ఆమె ఆ పసివాన్ని ఎత్తుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది. ఓ మరియం, నువ్వు పెద్ద పాపం చేశావు. ఓ హారోను సోదరి, నీ తండ్రి చెడ్డవాడు కాడు, నీ తల్లి కూడా చెడు నడత గల స్త్రీ కాదే అని అందరూ అన్నారు. మరియం తన పసి పిల్లవాని వైపు సైగ చేసి చూపించింది. ఒడిలో ఉన్న ఈ పసికందుతో మేమలా మాట్లాడగలం అన్నారు వారంతా. ఆ బాలుడు ఇలా పలికాడు, నేను అల్లా దాసుడను, నేను అల్లా దాసుడను. ఆయన నాకు గ్రంథం వసగాడు, నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంత కాలం నమాజు జకాతుకు కట్టుబడి ఉండమని ఆయన నాకు ఆదేశించాడు. ఇంకా ఆయన నన్ను నా తల్లికి సేవ చేసేవానిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను దౌర్భాగ్యునిగాను చేయలేదు. ఖురాన్ లోని 19వ సూర మరియం లో 16-32 వాక్యం ఇది. వ్యాఖ్యానం: మరియం అలైహిస్సలాం ఏకాంతంగా ఉండగా జిబ్రీల్ అలైహిస్సలాం మానవాకారంలో ఆమె వద్దకు వచ్చారు. ఓ అపరిచిత వ్యక్తి తన ఏకాంత వాసంలోకి జ్వరపడుట చూసి ఆమె నిర్గంతపోయింది. సహజంగానే భయపడింది. అతన్ని ఉద్దేశించి శంకించింది. అంతలో జిబ్రీల్ అలైహిస్సలాం ఆమె భయాన్ని గమనించి, నువ్వు తలపోస్తున్నట్టుగా నేను దురుద్దేశంతో రాలేదమ్మా. నేను నీ ప్రభువు అయిన అల్లా తరపు నుండి పంపబడ్డ దైవదూతను, ఆయన నీకు కుమారుణ్ణి ప్రసాదించనున్నాడు అనే శుభవార్త వినిపించడానికి వచ్చాను అని విన్నవించుకున్నారు. అది విని మరియం అలైహిస్సలాం విస్తుపోయింది. నేను ఏ పురుషుని స్పర్శ కూడా ఎరుగనే ఎలాంటి తప్పును నడతగలిగిన దానను కానే స్త్రీ పురుషుల కలయిక వల్ల కదా సంతానం కలుగుతుంది అని వాపోయింది. అది విని జిబ్రయీల్ అలైహిస్సలాం, జరిగేది మాత్రం ఇదే, అల్లాకు సాధ్యం కానిది ఏదీ లేదు, ఆయన ఎలా అనుకుంటే అలానే జరుగుతుంది. నీ పితామహుడైన ఆదాం అలైహిస్సలాంను స్త్రీ పురుషులు లేకుండా సృష్టించలేదా? అతని భార్య హవ్వా అలైహిస్సలాం కేవలం పురుషుని నుండి సృష్టించబడలేదా? మరి మీ అందరినీ స్త్రీ పురుషుల జంటల ద్వారా అవనిలో వ్యాపింపజేశాడు, అలానే నీకు కుమారుణ్ణి కలగజేస్తున్నాడు. ఈ సృష్టికి కర్త ఆయనే అల్లా. ఎలా కావాలంటే అలా చేయగల శక్తి సంపన్నుడు. సృష్టికి సంబంధించిన ఈ స్వరూపాలు కూడా ఆయన శక్తికి ప్రతీకలే. ఇవన్నీ నా మాటలు కావు, అల్లా పలుకులు. అల్లా సృష్టి అపురూపమైనది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కాదనే శక్తి ఎవరికీ లేదు, దీనికి తిరుగుండదు అని జిబ్రయీల్ అలైహిస్సలాం మరియం అలైహిస్సలాంతో చెప్తారు. అల్లా ఆజ్ఞతో మరియం అలైహిస్సలాం గర్భవతి అయ్యింది. జనుల ఎత్తి పొడుపుల నుండి, నిందల నుండి తప్పించుకునేందుకు ఏకాంత ప్రదేశానికి వెళ్లిపోయింది. ఇది ఆమెకు ఓ పరీక్షా సమయం. అలా కూర్చుని రోధిస్తూ ఉండేది, ఇన్నాళ్ళు నన్ను అందరూ పుణ్యవతిగా ఉత్తమమైన గుణాలు గల దానిననే పొగిడేవారు, నాకు వచ్చిన గర్భం గురించి నేను అన్యం పుణ్యం ఎరుగను అని చెప్పినను, ఎవరు నమ్మరు, వారు అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పను,
అంటూ రోధిస్తూ ఇలాంటి స్థితి రాకముందే చచ్చిపోయినా బాగుండేది, జనులు నన్ను మరిచిపోయిన పోయి ఉండే వారు అనుకుంటూ రోధించింది మరియం అలైహిస్సలాం. కొండపైకి వెళ్లి అక్కడ ఎండు ఖర్జూరపు చెట్టు కింద బండపై కూర్చుంది. అప్పుడు లోయ దిగువ నుండి జిబ్రయీల్ అలైహిస్సలాం మరియం అలైహిస్సలాంతో ఇలా అన్నారు, నీవు కూర్చున్న చోట నీ కాళ్ళ కింద ఓ నీటి ఊట పడుతుంది. ఖర్జూరపు చెట్టుకి ఖర్జూరపు పళ్ళు కాస్తాయి. నీవు ఖర్జూరపు చెట్టు మొదలు పట్టుకుని ఊపితే నీపై ఖర్జూరపు పళ్ళు రాలతాయి. వాటిని భుజించి ఈ నీళ్ళ సేవించు. ఎవరైనా నీ వద్దకు వస్తే నేను ఉపవాస దీక్షలో ఉన్నాను, మౌనవ్రతం పాటిస్తున్నాను అని చెప్పు. ఇలా బిడ్డ ప్రసవించే వరకు చెయ్యమనిది. బిడ్డ జన్మించిన తర్వాత పిల్లవాడిని ఎత్తుకుని తన జాతి వారి వద్దకు వచ్చింది. ఆమె చేతిలో పసుకందను చూసి జనం ఆమె చుట్టూ చేరి రకరకాలుగా మాట్లాడసాగారు. నీ తల్లిదండ్రులు ఇలాంటి వారు కాదే, నీవు ఇంతటి నీచాతి నీచమైన పని ఎలా చేశావు అంటూ నిందించసాగారు. అంతటా ఆమె, నేను మౌనవ్రతంలో ఉన్నాను, మీ ప్రశ్నలకు సమాధానం నా పిల్లవాడు చెబుతాడు, అడగండి అన్నట్లు సైగ చేసింది. ఈ పసికందు మాకు ఎలా సమాధానం చెబుతాడు అంటూ అటువైపు చూశారు. ఆ సమయంలో పసిపిల్లవాడు అయిన ఈసా అలైహిస్సలాం అంటే యేసు ప్రభువుకు అల్లా మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. ఈసా అలైహిస్సలాం వారు ఇలా అన్నారు, నేను అల్లా యొక్క దాసుణ్ణి, ఆయన నాకు గ్రంథం ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు, నమాజు చదవమని విధి దానం జకాత్ ఇవ్వమని ఆజ్ఞాపించాడు, తల్లికి సేవ చేసేవాణిగా చేశాడు, అంతేకాకుండా దౌర్జన్యపరునిగా దౌర్భాగ్యునిగా చేయలేదు. ఇక్కడ తల్లిని సేవించేవాణిగా దౌర్జన్యపరునిగా దౌర్భాగ్యునిగా చేయలేదు అనటంలో అర్థం ఏమిటంటే, తల్లిని సేవించని వానికంటే, తల్లిని గౌరవించని వానికంటే పరమ దౌర్భాగ్యుడు ఎవడుంటాడు? ఈ పసితనంలో మాట్లాడే మహిమను యేసుకు ఎవరు ప్రసాదించారు? ఒక్కసారి ప్రియ సోదరులారా ఆలోచించండి, సోదరి సోదరిమణులారా ఆలోచించండి, ఆ మహిమ సర్వశక్తికర్తయగు అల్లాయే ప్రసాదించాడని ముమ్మాటికి చెప్పవచ్చు. మనం మరి దైవంగా ఎవరిని నమ్మాలి? యేసునా అల్లానా? మరి మనం దైవంగా ఎవరిని నమ్మాలి? యేసునా అల్లానా? మరియమును ఉద్దేశించి దైవదూతలు ఇలా అన్నారు, ఓ మరియం, అల్లా తన సేవ కొరకు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పరిశుద్ధిరాలుగా చేశాడు, ప్రపంచంలోని మహిళలందరిపై నీకు ప్రాధాన్యతను ఇస్తూ నీ ఎంపిక చేశాడు, కనుక ఓ మరియం నువ్వు నీ ప్రభువుకు విధేయత చూపు, ఆయనకు సజ్దా చెయ్యి, ఆయన సాన్నిధ్యంలో సాష్టాంగపడుము, రుకు చేసే వారితో పాటు నువ్వు రుకు చెయ్యి, వినమ్రతతో ఆయన ముందు తలవంచు. ఖురాన్ లో 3వ సూరాలో అలీ ఇమ్రాన్ 42-43 వాక్యాలు. అవి అగోచర విషయాలలోనివి, ఓ ప్రవక్త ముహమ్మద్, వాటిని నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. మరియమ్మకు పోషకులుగా ఎవరుండాలి అన్న విషయమై వారు తమ కలములు విసిరినప్పుడు నీవు అక్కడ లేవు. ఈ వ్యవహారంపై వారు గొడవ పడినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. దైవదూతలు, ఓ మరియం, అల్లా నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్ ఈసా బిన్ మరియం. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతను అల్లా సామీప్యం పొందిన వారిలో ఒకడు. అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెద్దవాడైనప్పుడును ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనలలోని వాడై ఉంటాడు అని అన్నప్పుడు ఆమె, నా ప్రభు,
నాకు పిల్లవాడు ఎలా పుడతాడు, నన్ను ఏ మనిషి తాకలేదే అని అన్నది. అలాగే జరుగుతుంది, అల్లా అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది అని దైవదూత ద్వారా సమాధానం లభించింది. అల్లా అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతు ఇంజీలు గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు అని కూడా దైవదూతలు తెలిపారు. ఖురాన్లోని 3వ సూరా అలీ ఇమ్రాన్ లో 44-48 మధ్యలోని వాక్యాలు. వ్యాఖ్యానం: మరియం అలైహిస్సలాం వారి కాలంలో నాటి మహిళల్లో కల్లా గొప్ప మహిళగా అల్లా ఆమెకు గుర్తింపునిచ్చాడు. కాబట్టి మరియం అలైహిస్సలాంను అల్లా ఆమెపై చూపిన కారుణ్యానికి కృతజ్ఞతగా ఆయన సాన్నిధ్యంలో మోకరిల్లమని చెప్పడం జరిగింది. కలముల విసరవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? అసలు ఏమిటా విషయం అంటే, మరియం అలైహిస్సలాం తల్లి తను చేసుకున్న మొక్కుబడి ప్రకారం మరియం అలైహిస్సలాంను బైతుల్ ముఖదిస్ జెరూసలేముకు తీసుకువెళ్ళింది. తన మొక్కుబడి విషయం అక్కడి ఇమాములకు సంరక్షణకు అప్పజెప్పింది. కాబట్టి ఈ అమ్మాయిని అక్కడ విడిచిపెడుతున్నాను అంది. మరియం అలైహిస్సలాం వారు తమ గురువు గారైన ఇమ్రాన్ కుమార్తె అవడం చేత ఇక్కడ ఇమాములందరూ మరియం అలైహిస్సలాం వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టేందుకు ముందు వచ్చారు. అక్కడే ఉన్న జకరియా అలైహిస్సలాం వారు మరియం అలైహిస్సలాం వారి పిన్న తండ్రి కాబట్టి ఆమె బాధ్యతను నాకు అప్పగించడమే సరి అయినది అని వాదించసాగారు. ఇలా వాదోపవాదములు మధ్య మరియమ్మ అలైహిస్సలాం వారి బాధ్యత ఎవరు స్వీకరించాలనే విషయముపై అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఏమిటంటే, తమ తమ చేతులలో ఉన్న కలములను నీటిలో వేస్తే ఎవరి కలము అయితే నీటి అడుగుకు వెళ్లి తిరిగి పైకి తేలుతుందో ఆయనకే మరియమ్మ అలైహిస్సలాం యొక్క సంరక్షణ బాధ్యతలు అప్పగించబడతాయని అలా అందరూ కలములు నీటిలో విసిరారు. జకరియా అలైహిస్సలాం వారి కలము మాత్రమే పైకి వచ్చింది. వారి ఒప్పందం ప్రకారం ఆ బాధ్యతను జకరియా అలైహిస్సలాం వారికి అప్పగించడం జరిగింది. ఈ విషయం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వారు నిజమైన అల్లా యొక్క ప్రవక్త అని రుజువు చేస్తుంది. కొన్ని 100 సంవత్సరాలకు ముందు జరిగిన విషయాలను అక్షర పరిజ్ఞానము, గ్రంథ పరిజ్ఞానము లేకున్నా ఆనాడు జరిగిన విషయాలను వివరించడం గొప్ప గొప్ప పండితులకు మాత్రమే తెలిసిన విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం తెలియజేయడం ఆయన యొక్క దైవ దౌత్యాన్ని సత్యమని నిర్ధారించే ఇలాంటి విషయాలను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వారు తెలియజేశారు. నన్ను మహిమపరచును అను వాక్యమును నిదర్శనం ఇదే. ఈసా బిన్ మరియం అంటే మరియం కుమారుడైన ఈసా అని అర్థం. మసీహ్, ఇది మస్హూన్ నుంచి వచ్చిన పదం. అరబీలో మస్హూల్ అర్జా అంటారు, అంటే అతను భూమిలో సంచరించాడని దానికి అర్థం. దాని ప్రకారం మసీహ్ అనే పదానికి అత్యధికంగా సంచరించేవాడని అర్థం వస్తుంది. అంతేకాకుండా మసీహ్ అనే పదానికి మరో అర్థం చేత్తో స్పరించే రుద్దేవాడని కూడా అర్థం వస్తుంది. ఈసా అలైహిస్సలాం ప్రవక్త దైవాదేశంతో రోగగ్రస్తులను తన చేతితో స్పర్శించి వారిని రోగము నుండి విముక్తి కలిగించేవారు. ఈసా అలైహిస్సలాం ప్రవక్త గారు దైవాదేశంతో దేవుడి ఆదేశం మేరకు రోగగ్రస్తులను తన చేతితో స్పర్శించి వారిని రోగము నుండి విముక్తి కలిగించేవారు. కొందరు ధర్మవేత్తలు ఏమంటారంటే, యూదుల క్రైస్తవుల పరిభాషలో దేవుని చేత నియమింపబడిన గొప్ప ప్రవక్తను మసీహ్ అని పిలుస్తారు. ఇక ఈసా అంటే యేసుక్రీస్తు ఉయ్యాలలో ఉండగానే సంభాషించిన
విషయం మనం ఇంతకు ముందు చర్చించడం జరిగింది. పెద్దవాడైన తర్వాత సంభాషిస్తాడన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన పెద్దవాడైన తర్వాత దైవ సందేశాన్ని అందుకొని సంస్కరణ కార్యక్రమానికి ఉపక్రమించినప్పుడు జనులను ఉద్దేశించి సంభాషిస్తాడని అని అర్థం. నన్ను ఏ మనిషి తాకలేదే, నాకు పిల్లవాడు ఎలా పుడతాడని విన్నవించుకున్న మరియమ్మ యొక్క భావము ఏమిటంటే, పిల్లవాడు పుడతాడన్న వార్త మరియమ్మకు ఆశ్చర్యంలో ముంచెత్తి ఉండవచ్చు, కానీ అల్లా యొక్క శక్తి సామర్థ్యాల ముందు ఇదేమీ కష్టకార్యం కాదు. భౌతిక ప్రాకృతిక విధానానికి విరుద్ధంగా కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ప్రాణము ఉన్నదాని నుండి ప్రాణం లేని దాన్ని, ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్నదాన్ని సృష్టించగల సమర్థుడు ఆ అల్లా. అయిపో అన్న ఒక్క మాటతో తాను తలచినదల్లా చేస్తాడు. ఖురాన్ లోని అల్ హాదీద్ 57వ సూరాలో 26-27 వాక్యాలు ఇలా ఉన్నాయి. మేము నూహును ఇబ్రహీమును ప్రవక్తులుగా చేసి పంపాము, మరి వారిద్దరి సంతతిలో ప్రవక్త పదవిని గ్రంథ పరంపరను ఉంచాము. అయితే వారిలో కొందరు సన్మార్గ భాగ్యం పొందగా అత్యధికులు అవిధేయులయ్యారు, మరి వారి వెనుకే మేము మా ప్రవక్తలను నిరంతరం పంపసాగాము. వారి తర్వాత మరియమ్మ కుమారుడైన ఈసాను పంపాము, అతనికి ఇంజీలు గ్రంథాన్ని వసగాము. అతన్ని అనుసరించే వారి హృదయాలలో మృదుత్వాన్ని జాలిని సృజించాము. మరైతే సన్యాసత్వాన్ని రహబానీయతను వారంతట వారే సన్యాసత్వాన్ని ఆవిష్కరించారు, మేము మాత్రం దీనిని వారిపై విధించలేదు దైవ ప్రీతిని తప్ప. మరి వారు దానికి తగు రీతిలో కట్టుబడి ఉండలేకపోయారు, అయినప్పటికీ మేము వారిలో విశ్వసించిన వారికి వారి పుణ్య ఫలాన్ని ప్రసాదించాము, వారిలో అధికులు మాత్రం అవిధేయులుగా తయారయ్యారు. ఖురాన్ లోని 61వ సూర సఫ్ 6వ వాక్యం. మరియమ్మ కుమారుడైన ఈసా, ఓ ఇజ్రాయేల్ సంతతి వారలారా, నేను మీ వైపు అల్లా తరపున పంపబడిన ప్రవక్తను, నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తర్వాత రాబోయే ఒక ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్ అని చెప్పినప్పటి సంగతి కూడా స్మరించదగినదే. తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు ఇది పచ్చి ఇంద్రజాలం అని వారు అన్నారు, తేలిగ్గా కొట్టుపారేశారు. వ్యాఖ్యానం ఏంటంటే, ముందుగా చెప్పబడిన విషయం ఏంటంటే, నూహు ఇబ్రహీం అలైహిస్సలాం మాదిరిగానే చాలా మంది ప్రవక్తలను అల్లా పంపి ఉన్నాడు. అదేవిధంగా మరియమ్మ కుమారుడైన ఈసా అలైహిస్సలాం అంటే యేసుక్రీస్తును కూడా ప్రవక్తగా ఎన్నుకొని ఇంజీలు గ్రంథాన్ని ఆయనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తును దేవుని యొక్క ప్రవక్త మాత్రమే అని రుజువు అగుచున్నది. ఇదే విధంగా ఈసా అలైహిస్సలాంను అనుసరించే వారి గురించి కూడా ఈ వచనంలో తెలియజేయటం జరిగింది. ఈసా అలైహిస్సలాంను అనుసరించే వారి మనస్సులో మృదుత్వాన్ని జాలిని అల్లా కలుగజేశాడు. వారిని ఒకరి పట్ల మరొకరు దయాభావం ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండేలా చేశాడు. కానీ వారిలో కొందరు సంసార బాంధవ్యాలకు దూరంగా సన్యాస జీవితం గడపసాగారు. ఇది వారికి వారుగా ఏర్పరచుకున్న విధానము. వారు ప్రాపంచిక జంగాటాలను త్రిజించి కొండల్లో కోణల్లో పోయి ఆరాధనలు చేసేవారు. ఇలా జరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఈసా అలైహిస్సలాం తర్వాత కొంతమంది రాజులు తౌరాతు ఇంజీలు బైబులు గ్రంథాలలో
మార్పులు చేర్పులు చేశారు. ప్రజా బాహుళ్యంలో ఒక వర్గం వారు ఈ సవరణలను అంగీకరించలేక ఈ మార్పులకు అనుగుణంగా జీవనం సాగించలేక ఆ కాలం నాటి రాజులకు భయపడి పర్వత గుహాలను అడవులను ఆశ్రయించారు. క్రైస్తవ జగతిలో సన్యాసత్వానికి దారితీసిన ప్రధాన కారణం ఇదే. కాని నేటి తరం వారు తమ పూర్వీకుల పోకడలను గుడ్డిగా అనుసరించి జనవాసాలకు దూరంగా కఠోర అభ్యాసాలు చేస్తూ బ్రతకడమే ధర్మనిష్ట అనుకున్నారు. తమను తాము చర్చలకు ఆశ్రమాలకు పరిమితం చేసుకుని సంసార బంధనాలను తెంచుకున్నారు. అందుకే అల్లా వీరు చేస్తున్న ఇటువంటి చర్యలను వారంతట వారే ఆవిష్కరించుకున్న పోకడగా పేర్కొన్నాడు. అల్లా వారిని కేవలం అల్లా ప్రసన్నతను చూరగొనే పనులు చేయమని మాత్రమే వారిని ఆదేశించాడు. కాని వారు దైవ ప్రసన్నతను అన్వేషించే ప్రయత్నంలో ఇటువంటి పోకడలను ప్రారంభించారు. దైవ ధర్మంలో కొత్త పుంతలు తొక్కినంత మాత్రాన దైవ ప్రసన్నత ప్రాప్తించదని అల్లా తన గ్రంథాలలో స్పష్టంగా తెలియజేయటం జరిగింది. దైవ ధర్మంలో ప్రజలకు త్రొక్కే ఆ కొత్త పుంతలు ఎంత ఆకర్షణీయంగా అందంగా ఉన్నా సరే అది దురాచారమే అవుతుంది. ప్రతి దురాచారం నరకానికి తీసుకుపోతుంది. అల్లా సూచించిన విధంగా ఆయనకు విధేయత చూపినప్పుడే ఆయన యొక్క ప్రసన్నత ప్రాప్తిస్తుంది. అల్లా ఇలాంటి వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు. దైవ ప్రీతిని పొందాలనే ఉద్దేశంతో వారు వైరాగ్యాన్ని కనిపెట్టడమైతే చేశారు. కాని దానికి వారు కట్టుబడి ఉండలేకపోయారు. ఇలా లేనిపోని పనులకు అల్లా సహాయం ఉండదు. ఇలాంటి పోకడల వలన సైతాను వలలో పడిపోతారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. క్రైస్తవుల విషయంలో కూడా ముమ్మాటికి ఇలానే జరిగింది. ఈసా అంటే యేసు అలైహిస్సలాం వారు ఇజ్రాయెల్ వంశం వారిని ఉద్దేశించి వారితో ఇలా చెప్పారు, నేను అల్లా పంపిన ప్రవక్తను మాత్రమే. తౌరాతు మోషే ధర్మశాస్త్రాన్ని ధృవపరచుటకే వచ్చి తిని కాని కొట్టివేయుటకు రాలేదు. దాని భావం ఏమిటంటే నేను ఇచ్చే సందేశము తౌరాతు గ్రంథంలో చెప్పబడిన విషయాలు అన్ని అల్లా తరపు నుండి చెప్పబడిన సత్యవాక్యాలు. సత్యం ప్రవక్త మూసా అలైహిస్సలాం అయినా నేనైనా చెప్పేది ఒక్కటే. మేమిద్దరం నడిచే బాట ఒక్కటే. సత్య మార్గం మేము బోధించిన బోధన ఒక్కటే. అందుచేత మీరు మూసా అలైహిస్సలాం, హారూన్, దావూద్, సులైమాన్ అలైహిస్సలాం వార్లను నమ్మి నడుచుకున్నట్లే నన్ను నమ్మండి. నేను కూడా వారిలాంటి ఒక ప్రవక్తను మాత్రమే అన్నారు యేసు ఈసా అలైహిస్సలాం. అంతేకాకుండా తన తర్వాత రాబోయే అంతిమ చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం గురించి కూడా శుభవార్తను తెలియజేశారు. ఆయనే ఆ ప్రవక్త, ఆదరణకర్త, సత్యస్వరూపి అహ్మద్. ఇదే విషయమై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం వారు ఇలా చెబుతుండేవారు, నేను నా పితామహుడైన ఇబ్రహీము ప్రార్థనా ఫలాన్ని అంటే యేసు ఈసా అలైహిస్సలాం యొక్క శుభవార్తను ప్రతీకను కూడా నా పితామహుడైన ఇబ్రహీము ప్రార్థనా ఫలాన్ని యేసు అంటే ఈసా అలైహిస్సలాం యొక్క శుభవార్తను ప్రతీకను కూడా శుభవార్తకు ప్రతీకను కూడా యేసు చెప్పిన ప్రకారం నా తర్వాత అహ్మద్ అనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం వస్తారు. ఈ హదీస్ కూడా ధృవపరుస్తుంది. జుబైర్ బిన్ మతాం రజీ ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వారు ఈ విధంగా తెలిపారు, నాకు 5 పేర్లున్నవి. 1 ముహమ్మద్, 2 అహ్మద్, 3 మాహి, 4 షాషిర్, 5 ఆకిబ్,
నా తర్వాత ఎవరూ కూడా ప్రవక్త పదవి పొందరు. నేను చివరి ప్రవక్తను. బుఖారీ 5 హాదీస్ 3532 పేజీ 55 మధ్యలో అండ్ మరియు బుఖారీ 6 హాదీస్ 4896 పేజీ 4332 పేజీలో ఉంది. కాబట్టి సత్యాన్వేషకులైన వారు యేసు ఈసా అలైహిస్సలాం వారిపై నిజమైన విశ్వాసం కనబరిచి ఆయన బోధనలకు అనుగుణంగా నడుచుకోవాలంటే చిట్ట చివరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వారిని అనుసరించక తప్పదు. ఇలా చేసిన నాడే పరలోక రాజ్య సాఫల్యం పొందగలరు. అలా కాకుండా గుడ్డిగా తమ అధర్మ పండితుల మాటలు నమ్మి ఆచరించినట్లు అయితే అలాంటి వారు మార్గభ్రష్టులై వారు చేసిన కర్మలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మారిపోతాయి. యేసు ఈసా అలైహిస్సలాం గురించి వివరిస్తూ ఇలా చెప్పబడింది. ఖురాన్ లోని 3వ సూరాలోని అలీ ఇమ్రాన్ లో 49వ వాక్యం. ఇంకా అతను ఇజ్రాయేల్ వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. వారిని ఉద్దేశించి ఆయన ఇలా అంటాడు, నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గర నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీకోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అది దైవాజ్ఞతో పక్షి అవుతుంది. ఇంకా నేను దైవాజ్ఞతో పుట్టుగ్రుడ్డిని కుష్ఠురోగిని బాగు చేస్తాను, మృతులను బ్రతికిస్తాను. దైవాజ్ఞతో మీరు తినే వాటిని మీరు మీ ఇండ్లలో నిల్వ చేసి ఉంచిన వాటిని గురించి కూడా చెబుతాను. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది. దీని అర్థం, యేసు కేవలం ఇజ్రాయేలు చెదిరిపోయిన గొర్రెల వద్దకే రక్షకుడు ప్రవక్తగా వచ్చినని, అన్యజనుల వద్దకు కాదని ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ఇజ్రాయేలు చెదిరిపోయిన గొర్రెల వద్దకే రక్షకుడు ప్రవక్తగా వచ్చినని, అన్యజనుల వద్దకు కాదని ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ఈసా అలైహిస్సలాం వారు తన గురించి తాను ఇలా చెప్పుకున్నారు, తాను కేవలం అల్లా యొక్క దాసుడను అంటే ముస్లిం మరియు ప్రవక్తను మాత్రమే. తన ద్వారా జరుగుతున్నదంతా ఒక మహిమాన్వితం అంటే మెజీజా మాత్రమే. వీటిని నేను నా శక్తి సామర్థ్యాలతో చేస్తున్నవి కావు. ఇదంతా దైవాజ్ఞ వలనే జరుగుతోంది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఇబ్నే కసీరులో ఈ వచనమును గురించి ఇలా వ్యాఖ్యానించబడింది, అల్లా ప్రతి ప్రవక్తకు అతని కాలపు స్థితిగతులను బట్టి కొన్ని మహిమలు వారికి ప్రసాదిస్తాడు. ఆ ప్రవక్తను ప్రజలు సత్యవంతుడిగా ఔన్నత్యం గలవాడుగా నమ్మాలన్నదే దాని అసలు ఉద్దేశ్యం. ఉదాహరణకు దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం కాలంలో ప్రజల్లో చేతబడి మంత్ర విద్యలు కనికట్టు విద్యలు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకే మూసా అలైహిస్సలాం వారికి అల్లా అత్యంత శక్తివంతమైన మహిమను ప్రసాదించాడు. దాంతో మూసా అలైహిస్సలాం మాంత్రికుల మంత్రతంత్రాలతో చేస్తున్న కనికట్టు విద్యను పటాపంచలు చేశారు. కఠోర దీక్షతో వారు సాధించిన మాంత్రిక విద్యకు ఈ భూమిపై ఎదురేలేదు అని భావించిన మాంత్రికులకు మూసా అలైహిస్సలాం వారి వద్ద ఉన్నది సాధారణ శక్తి కాదని అర్థం అయిపోయింది. మూసా అలైహిస్సలాం వారు చెబుతున్నది నిజమేనని, ఆయన నిజమైన దైవ ప్రవక్త అని మాంత్రికులు నమ్మారు. అదే విధంగా వెంటనే ఇస్లాం స్వీకరించారు. ఈసా అలైహిస్సలాం వారి కాలంలో ఇజ్రాయేల్ దేశంలో వైద్య వ్యాధి నివారణలతో ఎంతో ప్రావీణ్యం కలిగిన వారు ఉండేవారు. ఆనాటి వైద్యులు ఎన్నో దీర్ఘకాలిక రోగాలను నయం చేసేవారు. అందుకే అల్లా యేసు ఈసా అలైహిస్సలాం వారికి ఇజ్రాయేల్ దేశంలో ఇలాంటి మహిమలు చేసే శక్తి ఇచ్చాడు. వాటిని ఆనాటి వైద్యులు చేయలేనటువంటివి.
అవి మృతుణ్ణి బ్రతికించటం, పుట్టు గుడ్డివానికి చూపును ప్రసాదించటం, కుష్ఠరోగిని నయం చేయటం వంటివి. ఈ మహిమలే కాకుండా ఈసా అలైహిస్సలాం వారి వద్దకు వచ్చే వారి వారి ఇండ్లలో నిల్వ ఉన్న మరియు వారు భుజించిన వాటి గురించి కూడా చెప్పేవారు. అంతేకాకుండా అందరూ చూస్తుండగానే మట్టితో పక్షిని చేసి దానిలో ఊదితే దానిలో ప్రాణం వచ్చి అది ఎగురుకుంటూ వెళ్ళే. ఇలాంటి అద్భుతాలు యేసు ఈసా అలైహిస్సలాం వారితో అల్లా చేయించి ఆయన నిజమైన దైవ ప్రవక్త అని రుజువు చేశాడు. మూసా అలైహిస్సలాం ఎలా అయితే దేవుని ప్రవక్త, అలానే ఈసా అలైహిస్సలాం కూడా దేవుని ప్రవక్త మాత్రమే. దేవుడు మాత్రం కాదు, ప్రవక్త మాత్రమే ఆయన, దేవుడు మాత్రం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఖురాన్ లో 4వ సూరా నిసాలో 171వ వాక్యం ఏమంటుందండి? ఓ గ్రంథ బహులారా, మీరు మీ ధర్మం విషయంలో అతిగా ప్రవర్తించకండి. మీరు మీ ధర్మం విషయంలో అతిగా ప్రవర్తించకండి. సత్యం తప్ప మరో మాట అల్లాకు ఆపాదించకండి. మరియమ్మ కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవ ప్రవక్త మరియు అయిపో అన్న దైవం వాక్కు ద్వారా పుట్టించబడిన వారు మాత్రమే. దాన్ని ఆయన అల్లా మరియమ్మ వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన ఈసా అలైహిస్సలాం దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాను ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు ముగ్గురు అని అనకండి. ఈ త్రిత్వం వాదనను మానండి. ఇందులోనే మీకు మేలు ఉంది. ఆరాధ్యుడగు అల్లా ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలోను భూమిలోను ఉన్నదంతా ఆయనకు చెందినదే. కార్యనిర్వాహకారిగా అల్లా ఒక్కడే చాలు. దీని అర్థం ఏంటంటే, ప్రవక్తలు ఈసా అలైహిస్సలాం విషయంలోను ఆయన తల్లిగారైన మరియం అలైహిస్సలాం విషయంలోను హద్దులు మీరి ప్రవర్తించారు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈసా అలైహిస్సలాం మరియు మరియం అలైహిస్సలాం వారిని దైవ దౌత్య స్థానం నుండి లేపి దైవత్వపు స్థానంలో ప్రతిష్ఠించారు. దేవుణ్ణి పూజించినట్లుగానే వారిద్దరిని పూజించసాగారు. దీనికి సంబంధించిన ఒక హదీసు కూడా గుర్తుకు వస్తుంది. అదేమంటే, ఇబ్నే అబ్బాస్ రజి ఉల్లేఖనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిట్లు తెలిపారు, మీరు ప్రళయం రోజు సమావేశపరచబడతారు. కొంతమందిని నరకం వైపు దైవదూతలు తీసుకుని పోతుండగా నేను కూడా యేసు పలికినట్లుగానే నేను వారి ముందు ఉన్నంతకాలం వారి స్థితిని కనిపెట్టి ఉన్నాను. నీవు నన్ను ఎత్తుకున్న తర్వాత నీవే వారిని కనిపెట్టి ఉన్నావు. బుఖారీలో 4625 పేజీ 176. అంటే నేను వారిలో ఉన్నంతకాలం మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ ఆత్మతోనే, మీ పూర్ణ వివేకంతో, మీ పూర్ణ బలంతో మన దేవుడైన అల్లాను మాత్రమే సేవింపమని చెప్పితిమి. నీవు నన్ను లేపుకున్నంత వరకు ఇలానే కనిపెట్టి ఉన్నాను. తర్వాత వారు ఏమేమి చేశారో నాకు తెలియదు ప్రభువా అని మొరపెట్టుకుంటారు. అంతేకాదు, యేసుక్రీస్తును భక్తితో ఆరాధించి అనుసరించే మతాధికారులను సహితం క్రైస్తవులు దైవాంశ సంభూతులుగా తలపోయసాగారు.
ధర్మాధర్మాలను నిర్ణయించే, ఏది ధర్మ సమతం మరేది నిషిద్ధం అనే దానిని ఖరారు చేసే అధికారం ఆ మతాధికారులకు కట్టబెట్టి దైవ ధర్మంలో ఇతరుల జోక్యాన్ని కల్పించి దేవుని మాట కన్నా వారికి ఎక్కువ విలువనిచ్చారు. ఉదాహరణకు తౌబా సూరాలో చెప్పబడినట్లు వారు అల్లాను వదిలి తమ పండితులను సన్యాసులను తమ ప్రభువులుగా చేసుకున్నారు. హదీస్ ప్రకారం ప్రభువుగా చేసుకోవటం అంటే వారు ధర్మ సమ్మతం హలాల్ అని చెప్పిన దాన్ని హలాల్ గాను నిషిద్ధం అంటే హారాం అని చెప్పిన దాన్ని ఆరాం గాను భావించడమే. వాస్తవానికి ఆ అధికారం కేవలం అల్లాకు మాత్రమే ఉంది. అయితే యూదులు క్రైస్తవులు ఈ హక్కును తమ మతాధిపతులకు కట్టబెట్టారు. అంతేకాకుండా ఈ వచనంలో దేవుడు ఒక్కడే అంటూనే దేవుళ్ళు ముగ్గురు అంటున్నారు. దేవుళ్ళు ముగ్గురని లేదా ముగ్గురు దేవుని ప్రతిరూపాలని ఈ త్రిత్వాన్ని మాని ఒకే సృష్టికర్తను ఆరాధించండి అని చెప్పబడింది. యేసు మరియం పుత్రుడైన ఈసా అలైహిస్సలాం కేవలం దైవ ప్రవక్త మాత్రమే. ఈసా అలైహిస్సలాం తండ్రి లేకుండానే పుట్టారు. ఈ వాక్కు దైవదూత జిబ్రయీల్ ద్వారా హజరత్ మరియమ్మ వరకు వచ్చింది. దేవుని ఆత్మ రుహూలాహ్ అంటే దైవాజ్ఞ మేరకు హజరత్ జిబ్రయీల్ మరియమ్ పై ఊదటం, ఈ విధంగా దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం పై దైవదూత ద్వారా మరియమ్మ వైపు వదలబడిన దైవ వాక్కు అయ్యారు. అలాగే ఆయన దేవుడు జిబ్రయీల్ ద్వారా మరియమ్మ వద్దకు పంపిన ఆత్మ కూడా అయ్యారు. తఫ్సీర్ ఇబ్నే కసీర్. అల్లా అంటే మరియమ్మ కుమారుడగు మసీహియే అని చెప్పిన వారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. యథార్థానికి మసీహ్ స్పష్టంగా వారితో ఇలా పలికాడు, ఓ ఇజ్రాయేలు వంశస్థులారా, నాకు మీకు ప్రభువైన అల్లాను మాత్రమే పూజించండి. ఎవడు అల్లాకు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లా స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవ్వడూ ఉండడు. ఖురాన్ లోని 5వ సూరా మాయిదాలో 72వ వాక్యం ఇది. దీని అర్థం ఏంటంటే, మొదటగా చెప్పింది ఏంటంటే, మరియమ్ కుమారుడు ఈసా అలైహిస్సలామును దేవుడిగా భావించి పూజించే వారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. ఆయన నేను దేవుడను, నన్ను ఆరాధించమని ఏనాడు చెప్పలేదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, వాడు నరకవాసి అని హెచ్చరించారు. అల్లా ముగ్గురిలో మూడవ వాడు అని అన్నవారు కూడా ముమ్మాటికి తిరస్కారానికి అంటే కుఫ్రుకు పాల్పడినట్లే వాస్తవానికి ఒక్కడైన అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు. ఒకవేళ వారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే వారిలో తిరస్కార వైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా ఉంటుంది. ఖురాన్ లోని 5వ సూరా మాయిదాలోని 73వ. ఇబ్నే అబ్బాస్ రాజీవ్ ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఇట్లు తెలిపిరి, అల్లా తాలా ఈ విధంగా సెలవిచ్చాను, ఆదాం సంతానం నన్ను తిరస్కరించుచున్నది, వాస్తవానికి అలా చేయకూడదు, నన్ను దుర్భాషలాడుచున్నారు, వాస్తవానికి అలా ప్రవర్తించరాదు. నన్ను తిరస్కరించుట ఏమనగా నేను వారికి తిరిగి మరణానంతరం లేపుటలో ఆసక్తుడని భావించుట, దుర్భాషలాడుట అనగా నేను సంతానవంతుడని కుమారుడు కుమార్తెలు కలిగి ఉన్నానని భావిస్తున్నారు,
కాని వాస్తవంగా నేను ఈ విషయాలకు అతీతుణ్ణి పవిత్రుణ్ణి. నాకు భార్య బిడ్డలు లేనే లేరు. బుఖారి 6 హదీసులో 482 పేజీ 73. దీని అర్థం ఏంటంటే, ఓ ఇజ్రాయేలులారా చెవి యొగ్గి వినుడి, మన దేవుడైన అల్లాను మాత్రమే ఆరాధించుము, అలా కానిచో నరకానికి వెళ్తాడు సుమా అని హెచ్చరించారు. అయినా సరే కొంతమంది నజరాన్ ఈసా అంటే యేసు దైవ కుమారుడని, మక్కా అవిశ్వాసులు దైవదూతల ఫరిస్తాలను దైవ కుమార్తెలుగా భావించేవారు. దానికి ఖండిస్తూ ఈ ఖురాన్ వాక్యం అవతరించింది. సర్వసాధారణంగా ప్రస్తుత ప్రజలలో కూడా ఇలాంటి భావనలే కూరుకుపోయాయి. ఇవన్నీ కూడా అవాస్తవాలే. దైవ విషయంలో ఇస్లాం మాత్రం తన అల్లా అస్తిత్వ విషయంలో ఈ విధంగా తెలుపుతుంది. ఓ ముహమ్మద్, వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. అల్లా నిరుపేక్షపరుడు, ఏ అక్కరా లేనివాడు. ఆయన ఎవరిని కనలేదు. ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు పోల్చదగిన వాడు ఎవడూ లేడు. ఖురాన్లోని 112వ సూరాలోని ఇక్లాస్ సూరాలో 1-4 వాక్యం వరకు. మరియమ్మ కుమారుడైన మసీహ్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు మునుపు కూడా ఎంతో మంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్వర్తునరాలు. ఆ తల్లి కొడుకులు ఇరువురు అన్నం తినేవారు. చూడు, మేము వారి ముందు ఏ విధంగా నిదర్శనాలను విశదీకరిస్తున్నాము, అయినా వారు ఎలా తిరిగిపోతున్నారో చూడు. ఖురాన్లోని 5వ సూరాలో 5వ సూరా 75వ స్పష్టమైన నిదర్శనాలను తీసుకుని వచ్చినప్పుడు ఈసా యేసుక్రీస్తు అలైహిస్సలాం ఇలా అన్నాడు, నేను మీ దగ్గరకు వివేకాన్ని తెచ్చాను. మీరు విభేదించుకుంటున్న కొన్ని విషయాల వాస్తవికతను విడమర్చి చెప్పడానికి వచ్చాను. కనుక మీరు అల్లాకు భయపడండి, నాకు విధేయత చూపండి. నిజానికి నా ప్రభువు మీ ప్రభువు అల్లా మాత్రమే. కాబట్టి మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజు మార్గం. ఖురాన్లోని 43వ సూరలో జుక్రుఫ్ లో 63-64 వాక్యాలు. దీని అర్థం ఏంటంటే, ఈసా అలైహిస్సలాం వారు పాలు త్రాగు ప్రాయంలోనే మాట్లాడటం మొదలు పెట్టి అన్నిటికన్నా ముందు తాను అల్లా యొక్క దాసుని ముస్లిం అని ప్రకటించారు. నిశ్చయంగా అల్లా నాకు ప్రభువే మీకు ప్రభువే, కాబట్టి మీరంతా ఆయన దాస్యమే చేయండి. ఇదే రుజు మార్గం. ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు పాలు త్రాగే వయసులోనే తాను దేవుని దాసుని దేవుని ప్రవక్తను అని చెప్పటమే గాక పెద్దయిన తర్వాత కూడా ఇదే ప్రకటన చేశారు. దాంతో పాటు షిర్క్ బహుదైవరాధన యొక్క భయంకరమైన పరివసనాన్ని కూడా స్పష్టపరిచారు. షిర్క్ మూలంగా నరకంలోకి నెట్టివేయబడిన వాణ్ణి బయటికి తీసేవాడెవడూ ఉండడని హెచ్చరించారు. క్రైస్తవుల్లోని ఇంకొక వర్గం వారి గురించి ఇక్కడ ప్రస్తావించటం జరిగింది. వారు తత్వంపై విశ్వాసం కలిగి ఉండేవారు. దీనికోసం వారు ఇచ్చిన నిర్వచనంపై స్వయంగా వారిలోనే విభేదాలున్నాయి. మొత్తానికి వీరు అల్లాతో పాటు మరో ఇద్దరిని, అంటే ఈసా అలైహిస్సలాం యేసును, ఆయన తల్లి మరియం అలైహిస్సలాంను కూడా దైవాలుగా కొలిచారు. నేడు కొలుస్తున్నారు. కానీ ఈ మేరకు యేసు ఈసా అలైహిస్సలాం ఎన్నడూ చెప్పలేదు. పైగా మరియమ్మ మరియు ఆమె కుమారుడైన యేసు ఇద్దరు కూడా అన్నం తినేవారు. వేడి చలి కూడా వారికి ఉండేది. నిద్రించేవారు కూడా. ఈ గుణగణాలు కలిగిన వారు దేవుళ్ళు ఎలా అయ్యారో చదువరులే నిర్ణయించాలి. ఈ విషయమే ఖురాన్ లో 5వ సూరలో 111 ఇలా చెప్పబడింది, తీర్పు దినాన సర్వలోక ప్రభువుకు అల్లా హజరత్ ఈసా అలైహిస్సలాం యేసును ఇలా అడుగుతాడు, మరియమ్మ కుమారుడైన ఓ ఈసా, అల్లా నన్ను వదిలి నిన్ను నీ తల్లిని దైవాలుగా చేసుకోండి,
అని నువ్వు జనులతో చెప్పావా? అంతటా ఈసా అలైహిస్సలాం, ఓ అల్లా, నీవు అన్ని ఎరిగిన వాడవు, నీకు తెలియనిది ఏదియునూ లేదు. ఇలాంటి విషయాలను నేను ఎన్నడూ వారికి బోధించలేదు. నేను వారి మధ్య లేనప్పుడు వారు ఏమి చేసింది నాకు తెలియదు అని విన్నవించుకుంటారు. యేసుక్రీస్తు, ఈసా అలైహిస్సలాం గాని, మరియం అలైహిస్సలాం గాని దేవుళ్ళు కాదనడానికి, వారు మానవులు మాత్రమేనని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. యేసు, ఈసా అలైహిస్సలాం కేవలం దేవుని యొక్క ప్రవక్త మాత్రమే. ఆయన దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు విడమర్చి చెప్పడానికి అల్లాకు ఏ విధంగా భయపడాలి, ఏది నిషిద్ధం, ఏది ధర్మ సమ్మతం అనే విషయాలను తెలియజేయడానికి ఆయన వచ్చారు. ఆయన కూడా అల్లానే ఆరాధించేవారు. ఆయన కూడా ముస్లిమే. మీకును నాకును ప్రభువు ఒక్కడే అని బోధించేవారు. దైవ సన్నిధిలో ఆరాధన చేయటంలో ఆయన ఎదుట నిస్సహాయ స్థితిని వ్యక్తపరుస్తూ నిలబడటంలో, నేను మీరు సమానులమే కనుక అందరూ కలిసి ఒకే దైవాన్ని ఆరాధించాలి, ఆయన దైవత్వంలో వేరొకరిని సహవర్తులుగా నిలబెట్టకుండా ఉండాలని అనేవారు. యేసు ఎలాగైతే ప్రజలకు అల్లా వైపు ఆహ్వానించేవారో, అదే విధంగా మేము కూడా అల్లా వైపు ఆహ్వానిస్తున్నాము. ఎవరైతే ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారో వారు నిస్సందేహంగా సాఫల్యం పొందుతారు. ఖురాన్ లో 2వ సూరా, సూరా బకరాలో 116వ వాక్యం, అల్లాకు సంతానం కలదని వీళ్ళు అంటున్నారు, ఇలాంటి మాటలకు ఆయన అతీతుడు, పవిత్రుడు, పైగా భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే, అవన్నీ ఆయన ఆజ్ఞలకు తలవగ్గి ఉంటాయి. ఇబ్నే అబ్బాస్ రజీ ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు తెలిపారు, అల్లాహు తాలా ఈ విధంగా సెలవిచ్చాను, ఆదాం సంతానం నన్ను తిరస్కరించుచున్నది, వాస్తవానికి అలా చేయకూడదు, నన్ను దుర్భాషలాడుచున్నారు, వాస్తవానికి అలా ప్రవర్తించరాదు, నన్ను తిరస్కరించుట ఏమనగా నేను వారికి తిరిగి మరణానంతరం లేపుటలో ఆసక్తుడని భావించుట, దుర్భాషలాడుట అనగా నేను సంతానవంతుడని, కుమారుడు కుమార్తెలు కలిగి ఉన్నానని భావిస్తున్నారు, కాని వాస్తవంగా నేను ఈ విషయాలకు అతీతుణ్ణి, పవిత్రుణ్ణి, నాకు భార్య బిడ్డలు లేనే లేరు. బుఖారి 6వ హదీస్ 4482 పేజీ 73. భూమి ఆకాశాలను ప్రప్రథమంగా సృష్టించిన వాడు ఆయనే. ఆయన ఏ పనినైనా చేయ సంకల్పించుకున్నప్పుడు దాన్ని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది. ఖురాన్ లో 2వ సూరా బకరాలో 117వ అల్లా దృష్టిలో ఈసా అలైహిస్సలాం ఉపమానం ఆదాం ఉపమానాన్ని పోలినదే. ఆయన అతన్ని మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించగానే అతను మనిషిగా అయిపోయాడు. ఖురాన్ లోని 3వ సూరా, సూరా అలీ ఇమ్రాన్ లో 59వ. భూమి ఆకాశాల్లో ఉన్న సకల చరాచరాలకు దేవుడు ఒక్కడే. నిఖిల జగతిలో ఉన్నవన్నీ ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తున్నాయి. అంతే కాదు, ఎలాంటి నమూనా, ఎవరి సహకారం లేకుండా భూమి ఆకాశాలను పుట్టించిన వాడు, సముపాలలో వాటిని తీర్చిదిద్దినవాడు ఆయనే తాను చేయదలుచుకున్న ప్రతి పని కోసం ఆయన అయిపో అంటే చాలు, అది అయిపోతుంది. అంతటి అద్భుత శక్తి గల మహోన్నతుడికి సంతానం కాదని వాదించటం ఎంత ఘోర పాపమో ఒక్కసారి ఆలోచించండి. అల్లా ఆదాం అలైహిస్సలామును తల్లిదండ్రులు లేకుండా ఎలా పుట్టించాడో, అదే విధంగా యేసు ఈసా అలైహిస్సలామును తండ్రి లేకుండా పుట్టించాడు. అంతేగాని ఈసా అలైహిస్సలాం దేవుని యొక్క కుమారుడు కాదు, ఈసా అలైహిస్సలాం దేవుని యొక్క సంతానం కాదు, ఆయన కేవలం దేవుని యొక్క దాసుడు మరియు ప్రవక్త మాత్రమే. ఈ విషయాన్ని
సత్యాన్వేషకులు గుర్తించాలి. గుడ్డిగా పెద్దలు స్వార్థపరులు చెప్పింది నమ్మినట్లయితే నరకాగ్నికి బలి అవ్వవలసింది. ఒక లాజిక్ పాయింట్ ను గ్రహించండి. ఒకవేళ తండ్రి లేకుండా పుట్టిన వాణిని దేవుడు అని కొలిచినచో తల్లి తండ్రి లేకుండా పుట్టించిన వాణిని ఏమనాలి? మహాదేవుడా? చూడండి, ఆదామునకు తల్లి లేదు, తండ్రి కూడా లేడు. సర్వసృష్టికర్తయగు అల్లా తండ్రి తల్లి లేకుండా పుట్టించగలడు. కేవలం తండ్రి లేకుండా పుట్టించగల సమర్థుడు మహాశక్తి సంపన్నుడని నిరూపించటానికి ఇలా పుట్టించాడు ఆ అల్లా. ఖురాన్ లో 9వ సూరాలో తౌబాలో 30వ వాక్యం. ఉబైర్ అల్లా కుమారుడు అని యూదులంటున్నారు. మసీహ్ అంటే యేసుక్రీస్తు అల్లా కుమారుడు అని నసారా అంటే క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ తరాలలోని అవిశ్వాసులు అంటే దేవుడిని నమ్మని వారు చెప్పిన మాటలనే వీళ్ళు అనుసరిస్తున్నారు. అల్లా వారిని నాశనం చేయుగాక. సత్యము నుండి వారెలా తిరిగిపోతున్నారు? దీనర్థం, ఇబ్నే అబ్బాస్ రజీ గారు, ఉమర్ రజీ వారు ప్రసంగ పీఠంపై ఈ విధంగా చెబుతుండగా విన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలాం గారు ఈ విధంగా తెలిపేరు, నన్ను ముహమ్మద్ నా స్థానాన్ని నన్ను అంటే ముహమ్మద్ నా స్థానాన్ని నా స్థాన విషయంలో ఏ విధంగానైతే మరియమ్మ కుమారుడైన ఈసా అంటే యేసును దైవంగా క్రైస్తవులు చేసుకున్నారో నేను కేవలం దైవదాసుడిని మాత్రమే. బుఖారీ 4, హదీస్ 3445, పేజీ 715. ఇబ్నే అబ్బాస్ రజీ ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇట్లు తెలిపిరి, అల్లాహు తాలా ఈ విధంగా సెలవిచ్చాను, ఆదాం సంతానం నన్ను తిరస్కరించుచున్నది, వాస్తవానికి అలా చేయకూడదు, నన్ను దుర్భాషలాడుచున్నది, వాస్తవానికి అలా ప్రవర్తించరాదు. ఎందుకు నన్ను తిరస్కరించారంటే నేను తిరిగి వారికి మరణానంతరం లేపుటలో ఆసక్తుడని భావించుట, దుర్భాషలాడుట అనగా నేను సంతానవంతుడని కుమారుడు కుమార్తెలు కలిగి ఉన్నానని భావిస్తున్నారు, కానీ వాస్తవంగా నేను ఈ విషయాలకు అతీతుణ్ణి, పవిత్రుణ్ణి, నాకు భార్య బిడ్డలు లేనే లేరు. బుఖారి 6, హదీస్ 4482, పేజీ 73. ఖురాన్ లో 9వ సూరాలో తౌబాలోని 31వ వాక్యంలో ఇలా ఉంది, వారు అల్లాను వదిలి తమ పండితులను అహబారును సన్యాసులు అంటే రహబాను తమ ప్రభువులుగా చేసుకుంటున్నారు. మరియమ్మ కుమారుడైన మసీహును కూడా. నిజానికి వారికి ఒక్కడైన అల్లాను మాత్రమే ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. వారు నిర్ధారించుకుంటున్న భాగస్వామ్యాలకు ఆయన అతీతుడు, పవిత్రుడు. దీని అర్థం, అది బిన్ హాతిమ్ రజీ విన్నప్పుడు ఆయన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాంను ఈ విధంగా ప్రశ్నించారు, తమ పండితులను సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారని ఎందుకు అనబడింది అని విన్నవించుకున్నారు. దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం ఇలా బదిలిచ్చారు, వారు తమ పండితులను ప్రత్యక్షంగా పూజించకపోవచ్చు, కాని తమ పండితులు ధర్మసమ్మతంగా అంటే హాలాల్ ధర్మసమ్మతంగా ఖరారు చేసిన వస్తువులను వీరు ధర్మసమ్మతంగా ఖరారు చేశారు. తమ పండితులు అధర్మం అంటే హారాంగా చేసిన నిర్ధారించిన విషయాలను వీరు అధర్మంగా నిర్ధారించారు.
అవునా? అవును. వీళ్ళు వారిని పూజించారనడానికి ఇదే తార్కాణమని వివరించారు. తిరిమిజి 1వ పేజీ 457. ధర్మాధర్మాలను నిదర్శించే అధికారం కేవలం అల్లాకు మాత్రమే ఉంది. ఈ అధికారం వేరొకరికి ఉందని ఏ వ్యక్తి అయినా అంగీకరిస్తే అతడు ఆ పండితులను దేవునికి సమానంగా నిలబెట్టినట్లే అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే యూదులు క్రైస్తవులు తమ ధర్మాన్ని కప్పిపుచ్చుటకు ప్రయత్నించేవారు. ఉదాహరణకి అబ్దుల్లా బిన్ ఉమర్ రజీ గారి ఉల్లేఖనం ప్రకారం కొంతమంది యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు ఒక కేసు తీసుకుని వచ్చారు. తమ వంశానికి చెందిన ఒక స్త్రీ పురుషునికి తీసుకుని వచ్చారు. వారిరువురు వ్యభిచారానికి పాల్పడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని ఉద్దేశించి, మీ తౌరాత్ గ్రంథంలో ఈ విషయమై శిక్ష ఏముంది? వారు జవాబుగా, మేము వారిరువురిని ముఖానికి మసి పూసి కొడతాము అన్నారు. ప్రవక్త వారు ఈ విధంగా ప్రశ్నించారు, ఏమి? తౌరాత్లో రజం దుత్కరించుట అంటే రాళ్ళు రువుట గూర్చి లేదా? లేదు, మేము చూడలేదు అని జవాబిచ్చారు. అబ్దుల్లా బిన్ సలాం రజీ వారు ఆ విషయంలో జోక్యం చేసుకుని, మీరు అబద్ధమాడుచున్నారు, మీరే గాని సత్యవంతులైతే మీ గ్రంథాన్ని తీసుకుని రండి, దానిని పఠించండి. తౌరాత్ గ్రంథం తీసుకురాబడింది. వారి మత విద్వాంసుడు దానిని పఠించడం ప్రారంభించాడు. ఎక్కడైతే దుత్కరించే వాక్యం ఉన్నదో దానిపై దాని చేతిని ఉంచి మొదటి వాక్యం చివరి వాక్యం చదవసాగారు. ఇంతలో అబ్దుల్లా బిన్ సలాం రజీ అతని చేతిని తీసి, ఈ వాక్యం ఏమిటి అని ప్రశ్నించారు. అక్కడ ఉన్న యూదులందరూ ఇది దుత్కరించే రాళ్ళు రువ్వి చంపే వాక్యమని ఒప్పుకున్నారు. అప్పుడు వ్యభిచారానికి పాల్పడిన వారిని మదీనా మసీదునకు సమీపమున రాళ్లతో కొట్టి చంపిరి. బుఖారి 4 హదీస్ 4556. మదీనా మసీదుకు సమీపమున రాళ్లతో కొట్టి చంపిరి. ఆ తర్వాత మరియం పుత్రుడైన ఈసా అల్లాను వదిలి నన్ను నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని నీవు ప్రజలకు చెప్పావా అని అల్లా నిలదీసి అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు, ఓ అల్లా నన్ను పరమ పవిత్రునిగా నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను, ఏ మాటను అనే హక్కు నాకు లేదు, అలాంటి మాటను అనటం నాకు మాత్రం తగదు, నాకే మాత్రం తగదు. ఒకవేళ నేను గనక అలాంటిది ఏదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది, నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు, కానీ నీలో ఏముందో నాకు తెలియదు. నిశ్చయముగా సమస్త గుప్త విషయాలను ఎరిగిన వాడవు. నా ప్రభువు మీ ప్రభువు అయిన అల్లాను మాత్రమే ఆరాధించండి అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదు. నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తర్వాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే. ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు. నీవు గనక వారిని క్షమించినట్లయితే నిశ్చయముగా నీవు సర్వాధిక్యుడవు, వివేచనాపరుడవు. ఖురాన్లో 5వ సూరా మాయిదాలోని 116 నుంచి 118 వాక్యం. దీని అర్థం ఈ వచనంలో తీర్పు దినము నాడు
యేసు అంటే ఈసా అలైహిస్సలాంను క్రైస్తవుల ముందు నిలబెట్టి అడిగే ప్రశ్న. ఓ ఈసా అలైహిస్సలాం, నీవు స్పష్టకర సృష్టికర్త అయినా అల్లా నన్ను వదిలి నీ తల్లిని నిన్ను ఆరాధించమని వారికి బోధించావా అని నిలదీయటం జరుగుతుంది. అప్పుడు యేసు ఈసా అలైహిస్సలాం, ఓ అల్లా, నీకు తెలియంది ఏదియూ లేదు. నేను వారి యందు ఉన్నంత కాలం వారి స్థితిని కనిపెట్టి ఉన్నాను. నీవు నన్ను ఎత్తుకున్న తర్వాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. బుఖారి 6 పేజ్ 176. నీవు చెప్పమన్న విషయాలు, నీవు ఆజ్ఞాపించిన విషయములు తప్ప మరే విషయాలు వారికి బోధించలేదు. నిశ్చయముగా నీవు సమస్తము ఎరిగిన వాడవు. అల్లా, నాకును ప్రభువే, మీకును ప్రభువే, కాబట్టి అందరూ ఒకే సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధించాలని చెప్పాను. ఖురాన్లో 2వ సూరా బక్రాలో 87 వాక్యం. మేము మూసాకు గ్రంథం వసగాము, అతని తర్వాత కూడా ప్రవక్తలను పంపించాము. ఇంకా మేము మరియమ్మ కుమారుడైన ఈసాకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చాము. రూహుల్ కుదుస్ ద్వారా అతనికి సహాయం చేశాము. అయితే ఏ ప్రవక్త అయినా మీ మనసులను నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా, అంటే ఏ ప్రవక్త అయినా మీ మనసులకు నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా మీరు అహంకారం ప్రదర్శించారు. వారిలో కొందరిని ధిక్కరించారు, మరికొందరిని హతమార్చటం కూడా చేశారు. దీని అర్థం, మూసా అలైహిస్సలాం మాదిరిగానే ఈసా అలైహిస్సలాం కూడా గ్రంథం ఇవ్వటం జరిగింది. ఈసా అలైహిస్సలాం కు స్పష్టమైన నిదర్శనాలు ఇవ్వటం అంటే ఆయన తనకు ముందు పంపబడిన ప్రవక్తల బోధనల యొక్క స్పష్టమైన భావాలను ప్రజలకు బోధించేవారు. రూహుల్ కుదుస్ అనేది జిబ్రీయుల దూత యొక్క బిరుదు. రూహ్ అంటే ఆత్మ, కుదుస్ అంటే పరిశుద్ధుడు. ఈ వాక్యంలో చెప్పబడిన రూహుల్ కుదుస్ అనే పదానికి పరిశుద్ధిని ఆత్మ అనే అర్థం వస్తుంది. జిబ్రయిల్ దూతను పరిశుద్ధిని ఆత్మ అని ఎందుకు అనటం జరిగిందంటే, ఆయన అమ్రే తక్వీని ద్వారా ఉనికిలోకి వచ్చారు. అమ్రే తక్వీని అంటే అల్లా యొక్క ప్రత్యేక శక్తి సామర్థ్యాల ద్వారా జిబ్రయిల్ దూత ఉనికిలోకి వచ్చారు. జిబ్రయిల్ దూత గౌరవోన్నతులను ఇనుమడింపజేసే ఉద్దేశంతో ఆయన్ని పరిశుద్ధిని ఆత్మ అన్నారు. అలాగే స్వయంగా ఈసా ప్రవక్తను కూడా రూహ్ అని అనటం జరిగింది. మొత్తానికి రూహుల్ కుదుస్ అంటే పరిశుద్ధుడైన అల్లా ఆజ్ఞ ద్వారా ఉనికిలోకి వచ్చినది అన్నమాట. ఇబ్నే జరీర్ కూడా ఈ విషయాన్ని సమర్థించారు. ప్రతి ప్రవక్త కాలంలోనూ వారు ప్రవక్తలు బోధించిన విషయాలు మనస్సుకు నచ్చకపోతే అవి సత్యం అని అర్థం అయినప్పటికీ, అందులో నిజం ఉందని గ్రహించినప్పటికీ అహంకారంతో ఆ మాటలను ధిక్కరించేవారు. నేటికి కూడా సమాజంలో ఇలాగే జరుగుతుంది. సైతాను కూడా సత్యాన్ని గ్రహించి కూడా నిజమేమిటో తెలుసుకుని కూడా అహంకారంతో దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు. మనిషి అయిన వాడు ఆదాం అలైహిస్సలాం మాదిరిగా తప్పు తెలుసుకుని సన్మార్గం వైపు రావాలి. సైతాను మాదిరిగా తను చేస్తున్నది తప్పు అని గ్రహించి కూడా తను చేసిన దాన్ని సమర్థించుకోవటం మంచి పద్ధతి కాదు. అవివేకం అహంకారం అంటారు. ఖురాన్లో 5వ సూరా మాయిదాలో 46వ ఆ ప్రవక్తల తర్వాత మేము మరియమ్మ కుమారుడకు ఈసాను పంపాము. ఆయన తనకు పూర్వం వచ్చిన తవరాతు గ్రంథాన్ని సత్యమని ధృవీకరించేవాడు. మేము అతనికి ఇంజీలు గ్రంథాన్ని వసగాము. అందులో మార్గదర్శకత్వము జ్యోతి ఉండేవి.
ఆ ప్రవక్తల తర్వాత మేము మరియమ్మ కుమారుడకు ఈసాను పంపాము. ఆయన తనకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని సత్యమని ధృవీకరించేవాడు. మేము అతనికి ఇంజీలు గ్రంథాన్ని వసగాము. అందులో మార్గదర్శకత్వము జ్యోతి ఉండేవి. అది తనకు ముందున్న తౌరాతు గ్రంథాన్ని ధృవీకరించేది. అంతేకాదు అది దైవ ప్రీతి కలవారికి, పుణ్యాత్ములకు మార్గదర్శిని మరియు హితబోధిని కూడా. ఖురాన్లో 5వ సూరాలోని మాయిదాలో 46వ యేసు ఇలా చెప్పాను, నేను మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు రాలేదు, నెరవేర్చుటకే వచ్చితిని. మూసా అలైహిస్సలాం వారి తౌరాతు గ్రంథాన్ని ధృవపరిచినప్పటికీ యూదులు ఈసా అలైహిస్సలాం వారిని ధిక్కరించటమేగాక ఆయన్ని అవమానపరిచేవారు. ఒకప్పుడు తౌరాతు గ్రంథం ఏ విధంగా ప్రజలకు మార్గదర్శకత్వంగా ఉండేదో అదే విధంగా ఇంజీలు అంటే బైబిల్ మానవాళికి మార్గదర్శిగా, హితోపదేశంగా ఉండేది. మరి అలాగే దివ్య ఖురాన్ అవతరించిన తర్వాత తౌరాతు ఇంజీలతో పాటు ఇతర ఆకాశ గ్రంథాల ఆదేశాలన్నీ రద్దయిపోయాయి. ఎందుకంటే ఆ కాలంలో అవతరించిన గ్రంథాల యొక్క బాధ్యత వారి పండితులకు ఇవ్వబడింది. వారు ఇష్టానుసారంగా మార్చివేశారు. ఖురాన్ లో 5వ సూరాలోని 44వ వాక్యం చూడండి. కానీ ఈ ఖురాన్ గ్రంథం యొక్క బాధ్యత స్వయంగా అల్లా తీసుకున్నాడు, కాబట్టి దీనిలో మార్పులు చేర్పులు జరగవు. మేము ఈ ఖురాన్ను అవతరింపజేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము. ఖురాన్ లోని 15వ అధ్యాయంలో 2:9 ఇప్పుడు సన్మార్గానికి ముక్తికి ఏకైక సాధనం ఖురాన్ మాత్రమే. ఖురాన్ గ్రంథంతో అల్లా తన ఆకాశ గ్రంథాల అవతరణను పరిసమాప్తం చేశాడు. ప్రళయ దినం వరకు జన్మించబోయే మానవులందరికీ ఈ గ్రంథమే మార్గదర్శకం మరియు మోక్షప్రదాయిని అన్న ప్రకటన కూడా ఈ మాటల్లో ఇమిడి ఉంది. దీనివల్ల చికాకు చెందినవాడు, నిద్ర చిట్లించిన వాడు ఎల్లప్పుడూ అసంతృప్తికి లోనై ఉంటాడు. దీనితో సంబంధాన్ని తెంచుకున్నవాడు వైఫల్యాలను చవిచూస్తూ ఉంటాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే అన్ని మతాలు ఒకటే అన్న తత్వం సరైంది కాదు. అందరి సృష్టికర్త ఒకడే అన్న నినాదం సత్యం. ఎప్పుడు ఒకటే, అనేకం కాదు. సత్యం మినహా మిగతావన్నీ మిథ్యే. తౌరాతు తన కాలంలో సత్య గ్రంథంగా ఉండేది. ఆ తర్వాత ఇంజీలు గ్రంథం తన కాలంలో సత్య గ్రంథంగా, జ్యోతిగా అలరారింది. ఇంజీలు అవతరించిన మీదట తౌరాతు ప్రకారం ఆచరించటం అధర్మం. అలాగే ఖురాన్ అవతరించిన తర్వాత ఇంజీలు అంటే బైబిల్ గ్రంథం రద్దయింది. కాబట్టి ఇప్పుడు ఇంజీలు గ్రంథం ప్రకారం ఆచరించటం అధర్మం. ఇప్పుడు దివ్య ఖురాన్ ఒక్కటే ప్రపంచంలో దేవుని అంతిమ గ్రంథం. యావత్తు ప్రపంచానికి, సమస్త మానవాళికి మార్గదర్శక గ్రంథం, ఆచరణ యోగ్యమైన దైవ గ్రంథం. కాబట్టి ఈ అంతిమ దైవ గ్రంథాన్ని విశ్వసించనంత వరకు అంతిమ దైవ ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం వారిని అంగీకరించనంత వరకు మోక్షం లభించదు. అబూ హురైరా రజీ ఉల్లేఖనం ప్రకారం అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం ఈ విధంగా తెలిపిరి, నాకు ముందు వచ్చిన ప్రవక్తలను నన్ను ఈ విధంగా పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఇంటిని నిర్మించి దానిని అన్ని రకాలుగా అలంకరించను గాని ఒక మూల ఒక ఇటుక వదిలి వేయబడింది,
అందరూ ఆ ఇంటిని సమర్థిస్తున్నారు. ఆశ్చర్యంగా ఇలా అంటున్నారు, ఆ మూలన ఇటుకి ఎందుకు చేర్చలేదు? ఆ మూల ఇటుకిని నేనే అంతిమ ప్రవక్తను అని అన్నారు. బుఖారీ 5వ హదీసులు 3535 పేజీ 57. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఈ విధంగా బోధించారని అబూ ముసా అషరి రజి ఉల్లేఖించారు. ఏ వ్యక్తి అయితే తన బానిస స్త్రీని మంచి విద్యాభ్యాసం నేర్పి ధార్మిక విషయాలను నేర్పి ఆమెను బానిసత్వం నుండి విడిపించి తదుపరి ఆమెను వివాహమాడిన వ్యక్తికి రెండింతల పుణ్యఫలం లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే ముందు ఈసా అంటే యేసుపై విశ్వాసం ఉంచేవాడో తర్వాత నాపై మొహమ్మద్పై విశ్వాసం ఉంచుతాడో అలాంటి వ్యక్తికి కూడా రెండింతల పుణ్యఫలం లభిస్తుంది. ఏ వ్యక్తి అయితే అల్లాతో భయభీతి కలిగి తన యజమాని యొక్క విధేయత కలిగి ఉంటాడో అలాంటి వ్యక్తికి కూడా రెండింతల పుణ్యఫలం లభిస్తుంది అన్నారు. బుఖారీ 1 హదీస్ 97 పేజీ 269 మరియు బుఖారీ 4 హదీస్ 3446 పేజీ 718. అప్పుడు అల్లా ఇలా అన్నాడు, ఓ ఈసా, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపుకు లేపుకుంటాను, అవిశ్వాసుల భార్య నుండి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను, నిన్ను అనుసరించిన వారిని ప్రళయ దినం వరకు అవిశ్వాసులపై పై చేయిగా ఉంచుతాను. ఆ తర్వాత మీరంతా మరలి రావలసింది నా వద్దకే. అప్పుడు నేనే మీ మధ్య ఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తాను. ఖురాన్ లో 3వ సూరాలో 55వ ఆయత్. ఇంకా మరియమ్మ పుత్రుడగు దైవ ప్రవక్త ఈసాను మేము హతమార్చాము అని అనటం వల్ల వారు శిక్షను చవిచూశారు. నిజానికి వారు ఆయన్ని చంపను లేదు, సిలువపైకి ఎక్కించను లేదు. నిజం ఏమిటంటే వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తిని రూపొందించబడ్డాడు. ఈశా విషయంలో బోధించిన వారు విభేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు, పైగా అల్లా ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లా సర్వాధిక్యుడు, మహావివేకి. ఖురాన్ లో 4వ సూరా నిషా సూరాలోని 157-58 వాక్యాలు. దీని అర్థం ఏమిటంటే ఈసా అలైహిస్సలాం కాలంలో సిరియా ప్రాంతం రోమన్ల ఏలుబడిలో ఉండేది. వారి తరపున ఆ ప్రాంతానికి అధికారిగా నియమితుడైన వ్యక్తి అవిశ్వాసి ఈసా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా యూదులు ఆ అధికారి చెవుల్లో ఏవేవో నూరు పోశారు. అతడు తండ్రి లేని వాడని, కల్లోల కారకుడని చాడీలు చెప్పారు. తాము రహస్యంగా వేసిన ఎత్తుగడ పారిందని సంబరపడిపోయారు. యూదులు తమ పథకం ప్రకారం దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం చంపటంలో గాని సిలువపైకి ఎక్కించటంలో గాని ఫలితాన్ని సాధించలేకపోయారు. తనను చంపాలన్న యూదుల కుట్రలను గురించి తెలుసుకున్న ఈసా అలైహిస్సలాం తన అనుచరులైన హావారీలను సమావేశపరిచారు. ఆ హావారీల సంఖ్య 12 లేక 17 మాత్రమే. మీలో ఎవరైనా నా స్థానంలో ఉరికమ్మం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ త్యాగానికి సిద్ధమయ్యే వారికి దేవుడు నా రూపురేఖలను ప్రసాదిస్తాడు అని ఈసా అలైహిస్సలాం అన్నారు. వారిలో ఒక యువకుడు ఈ పనికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఈసా అలైహిస్సలాం అక్కడి నుండి
ఆకాశం మీదికి ఎత్తుకోబడ్డారు. తర్వాత యోధులు వచ్చి యేసుక్రీస్తు రూపంలో ఉన్న ఆ యువకుణ్ణి తీసుకువెళ్లి శిలువ ఎక్కించారు. తాము ఈసా అంటే యేసును శిలువపైకి ఎక్కించామని యోధులు భావించారు. కానీ వాస్తవానికి ఈసా అలైహిస్సలాం అక్కడ లేరు. ఆయన సజీవ స్థితిలోనే ఆకాశం పైకి ఎత్తుకోబడ్డారు. దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం రూపురేఖలను పోలి ఉన్న వ్యక్తిని చంపిన తర్వాత తాము ఈసా అలైహిస్సలాంను తుదిముట్టించామని వారిలోని ఒక వర్గం గట్టిగా నమ్మసాగింది. కానీ మరో వర్గం మాత్రం సందేహంలో పడింది. శిలువ పైకి ఎక్కించబడిన వ్యక్తి ఈసా అంటే యేసు కాడని, అతను మరో వ్యక్తి అని వారి అనుమానం ఈసా అలైహిస్సలాం శిలువపైకి ఎక్కించబడ్డారన్న విషయాన్ని ఈ వర్గం త్రోసిపుచ్చుసాగింది. ఈసా అలైహిస్సలాం ఆకాశం వైపుకు సాగిపోవటం కూడా వారు చూశారని కొంతమంది చెబుతారు. దానికి ఆధారంగా వీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయననని గ్రహించురు. ఇక్కడ విభేదం అంటే స్వయంగా క్రైస్తవ వర్గాల్లో ఉన్న విభేదాలని మరికొంతమంది తలపోశారు. ఎందుకంటే క్రైస్తవుల్లోనే నస్తూరియా వర్గం ఈసా అలైహిస్సలాం శారీరకంగానైతే శిలువపైకి ఎక్కారు గాని దైవికంగా కాదు అని అంటుంది. అయితే ఈ హత్య శారీరకంగాను దైవికంగాను కూడా పరిపూర్తి అయిందని మల్కానియా వర్గం నమ్ముతుంది. ఫత్ఫుల్ కదీర్ మొత్తం మీద వారు అనుమానానికి సంశయానికి లోనై ఉన్నారు అని మాత్రం అల్లా యొక్క ఆజ్ఞ నొక్కి చెప్తుంది. అల్లా ఈసా అలైహిస్సలామును సజీవంగా ఆకాశానికి ఎత్తుకున్నాడనడానికి ఈ వచనములో తెలియజేయబడింది. సహీ బుఖారీ సహీ ముస్లిం గ్రంథాల్లోనూ ఈ సంఘటన నమోదై ఉంది. ఈ హదీసులలో ఆకాశం పైకి ఎత్తుకోబడటంతో పాటు ప్రళయ దినానికి సమీపంలో ఆయన భూమిపైకి దిగి రావడానికి సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావనలోకి వచ్చాయి. తఫ్సీర్ ఇబ్నే కసీర్ లో ఈ వచనములను గురించి వచ్చిన వ్యాఖ్యానము ఇలా చెప్పబడింది. ఈసా అలైహిస్సలాం వారి కాలంలో బైతుల్ ముగదిస్ ప్రాంతానికి దమస్కు నందుగల రాజుల ఆధీనంలో ఉండేది. వీరు నక్షత్రాలను పూజించేవారు. ఈ వంశం వారిని యూనానులుగా పిలిచేవారు. కొందరు దుష్ట యూదులు రాజు వద్దకు వెళ్లి మరియమ్మ పుత్రుడైన ఈసా అలైహిస్సలాం మా ప్రాంతంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నాడు, జిన్నులలో తిరుగుబాటు ధోరణిని కలిగించే ప్రసంగాలు చేస్తున్నాడు, రోజుకో కొత్త కొత్త ఇబ్బందులు కలుగజేస్తున్నాడు అని రాజుకు ఈసా అలైహిస్సలాంకు వారిపై లేనిపోని విషయాలను నూరిపోశారు. వారి మాటలను నమ్మిన రాజు ఈసా అలైహిస్సలాం వారికి మరణదండన విధించాలని, ఆయనను శిలువపై ఎక్కించాలని, ముళ్ళ కిరీటం తొడిగించాలని బైతుల్ ముఖదిస్ ప్రాంతం గవర్నర్ను ఆదేశించారు. ఈ ఆదేశాన్ని అందుకున్న గవర్నర్ కొంతమంది యూదులను వెంటబెట్టుకుని ఈసా అలైహిస్సలాం వారు ఉన్న ప్రాంతానికి బయలుదేరి శుక్రవారం చేరుకున్నారు. శనివారం నాడు ఈసా అలైహిస్సలాం ఆయన సహచరులు ఆవారీలు ఉన్న ఇంటిని చుట్టుముట్టారు. తమ ఇంటిని కపట యూదులు చుట్టుముట్టారన్న విషయాన్ని ఈసా అలైహిస్సలాం వారు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆయనతో 12 లేక 15 మంది సహచరులు ఆయనతో పాటు ఉన్నారని చెప్పబడింది. ఈసా అలైహిస్సలాం వారు తన సహచరులతో ఇలా అన్నారు, నా కోసం నా రూపాన్ని ధరించే వారు మీలో ఎవరైనా ఉన్నారా? నా స్థానంలో ప్రాణత్యాగం చేసేవారు ఎవరు అని అడిగారు. ఈ పనికై ఎవరు ముందుకు వస్తారో వారు స్వర్గంలో నాతో పాటు ఉంటారు అన్నారు.
ఇది విని ఓ యువకుడు ముందుకు వచ్చాడు. అందరూ చూస్తుండగానే ఆ యువకుని రూపం ఈసా అలైహిస్సలాం వారిలా మారిపోయింది. వారు ఉన్న ఇంటి వైపుకు ఇంటి పైకప్పుకు పెద్ద రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం గుండా ఈసా అలైహిస్సలాంను అల్లా ఆకాశం పైకి లేపుకున్నాడు. ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం సహచరులు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అక్కడే ఉన్న రాజభటులు యూదులు ఈసా అలైహిస్సలాం రూపంలో ఉన్న వ్యక్తిని పట్టుకుని బంధించి ముళ్ళ కిరాటాన్ని తొలగించి సిలువపై ఎక్కించి మరణదండన విధించారు. నిజంగా ఈసా అలైహిస్సలాం వారిని వీరు చంపామని యూదులు సంబరపడిపోయారు. నిజాన్ని గ్రహించని క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని నమ్మారు. ఈ విషయమై తఫ్సీర్ ఇబ్నే జరీర్లో ఇలా చెప్పబడింది. ఈసా అలైహిస్సలాం వారికి తనను హత్య చేయడానికి యూదులు కుట్ర పన్నుతున్నారన్న విషయాన్ని తెలుసుకుని తన సహచరులందరికీ ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో ఈసా అలైహిస్సలాం వారు స్వయంగా వారికి భోజనాన్ని వడ్డించారు. వారు భోజనం ముగించిన తర్వాత వారి చేతులను ఆయనే కడిగి గుడ్డతో తుడిచారు. ఈసా అలైహిస్సలాం వారు ఇలా చేయటం సహచరులకు చాలా ఇబ్బంది కలిగింది. వారు ఈసా అలైహిస్సలాం మీరు ఈ విధంగా చేయటం మాకు చాలా ఇబ్బంది కలిగించింది, మీరు గొప్పవారు దేవుని ప్రవక్త, మీరు మాకు ఇలా చేయటం ఏమిటి అన్నారు. దానికి ఈసా అలైహిస్సలాం పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చిన్నవాళ్లను ఆదరించాలి, ఇలా చేయటం నా సాంప్రదాయం. దానికి ఈసారి పెద్దవాళ్ళు చిన్నవాళ్లను ఆదరించాలి, ఇలా చేయటం నా సాంప్రదాయం, మీరు కూడా మీకన్నా చిన్నవారితో ఇలాగే వ్యవహరించండి అన్నారు. ఈరోజు రాత్రంతా జాగారం చేసి నా కోసం దువా చేయండి, ఏకాగ్రతతో చేయండి అన్నారు. అందరూ దువా చేయటం కోసం ఉపక్రమించారు. వారు ఏకాగ్రతలోకి చేరుకోగానే వారికి నిద్ర ముంచుకురాసాగింది. అందరూ దువాలో కునుకుపాట్లు పడసాగారు. ఇది గమనించిన ఈసా అలైహిస్సలాం ఒక్క రాత్రి జాగారం చేయలేకపోతున్నారా, నా కోసం ఈ మాత్రం చేయలేరా, ఓ ప్రవక్త ఈరోజు సాధ్యం కావటం లేదు, ఈసా అలైహిస్సలాం వారు ఇలా మీలో ఒకడు కొంత పైకానికి నన్ను అమ్మేస్తాడు అని చెప్పారు. మీలో నాకు బదులుగా ఉరికమ్మ మెక్కేవారు ఎవరన్నా ఉన్నారా అని అడిగారు. వారిలో ఒకడు ముందుకు వచ్చాడు. ఈసా అలైహిస్సలాం వారు ఈ విధంగా 3 సార్లు అడిగారు. 3 సార్లు ఆ యువకుడే ముందుకు వచ్చాడు. ఈ విధంగా ఈసా అలైహిస్సలాం నాకు బదులుగా ఆ యువకుడిని హత్య చేశారు. ఈసా అలైహిస్సలాం వారిని అప్పగించటం కోసం యూదుల వద్ద 30 బంగారు నాణాలు తీసుకున్న వ్యక్తి కూడా పశ్చాత్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసా అలైహిస్సలాంను ప్రళయ గడియ సమీపంలో దజ్జాలు అనే దుష్టుని చంపడానికి యాజూజ్ మాజూజ్ సంతతి నుండి అమాయక ప్రజలను రక్షించుటకు భూమిపైకి మరలా పంపబడతారు. హజరత్ మొహది అలైహిస్సలాం వారు మస్జిద్ బైతుల్ ముఖదీస్ లో ఫజర్ నమాజ్ చదివించుటకు ఉపక్రమించుటకు ముందు దైవదూతుల సహాయంతో భూమిపై దిగుతారు. ఒక మొహమ్మద్ ప్రవక్త అనుచరునిగా ఇస్లాం ప్రచారం చేస్తారు. ఈసా అలైహిస్సలాం దజ్జాలును వెంటాడే సంహరిస్తారు. మరియు యాజూజ్ మాజూజ్ సంతతిని అంతం చేస్తారు. తన బోధనలను వక్రీకరించి తనను దేవునిగా ఆరాధించిన వారికి తగిన గుణపాఠం చెబుతారు. ఇహలోకంలో శాంతిని స్థాపిస్తారు. ఈసా అలైహిస్సలాం ఇస్లాం ధర్మానుసారం జీవితాన్ని గడుపుతారు. ఈసా అలైహిస్సలాం వారు జనుల మధ్య ఉన్నంత వరకు జనులందరూ నీతి నిజాయితీగా ఇస్లాం ధర్మంపై ఉంటారు. వారి తదనంతరం మరలా
మార్గభ్రష్టత్వానికి పాల్పడతారు. ఇలాంటి సమయంలోనే ప్రళయం వస్తుంది. ఓ మొహమ్మద్ ప్రవక్త, వారికి స్పష్టంగా చెప్పు. ఓ గ్రంథవహులారా, మాలోని మాలోను మీలోను సమానంగా ఉన్న ఒక్క విషయం వైపుకు రండి. అదేమంటే, మనం అల్లాను తప్ప వేరెవరిని ఆరాధించకూడదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరిని కల్పించరాదు. అల్లాను వదిలి మనలో ఎవరు ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు. ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, మేము మాత్రం ముస్లిములము విధేయులము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని వారికి చెప్పేయండి. ఖురాన్ లో 3వ సూరాలో అలీ ఇమ్రాన్ 64వ. వారితో చెప్పు, ఏమిటి, మాకు ప్రభువు మీకు ప్రభువు అయిన అల్లా విషయంలో మీరు మాతో వాదులాడతారా? మా ఆచరణలు మాకు, మీ ఆచరణలు మీకు, మేము ఆయనకి అంకితం అయ్యాము. ఖురాన్ లోని 2వ సూరా బకరాలో 139వ. క్రైస్తవులను ఉద్దేశించి ఇలా చెప్పబడింది, మాలోను మీలోను సమానంగా ఉన్న విషయం వైపుకు రండి అని చెప్పబడిన దాని వివరణ ఏమిటంటే, ఏ విగ్రహాన్ని గాని, సిలువను గాని, అగ్నిని గాని, మీరే ఇతర వస్తువులను గాని, నీటి ఎందు గాని, భూమి ఎందు గాను దేవుని భాగస్వాములుగా నిలబెట్టకూడదు. ఒక్కడైనా సృష్టికర్త అల్లాను మాత్రమే ఆరాధించాలి. ప్రవక్తలంతా ఇచ్చిన సందేశం కూడా ఇదే. సునాతన ధర్మం ఇస్లాం, ఈసా అంటే యేసు ఇచ్చిన సందేశం కూడా ఇదే. అయినా యూదులు క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం ఉజైరును దేవుని కుమారులుగా భావించి ఆరాధిస్తున్నారు. ఇదంతా వారి గుడ్డి నమ్మకానికి నిదర్శనం. అదిగాక వీరు తమ మతాధికారులకు ధర్మ సమ్మతమైన దాన్ని అధర్మంగా, అధర్మమైన దానిని ధర్మ సమ్మతమైనదిగా మార్చి కట్టబెట్టారు. దివ్య ఖురాన్ లోని ఈ ఆదేశానుసారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రోమ్ చక్రవర్తి హెరక్లియస్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ వచనము ఆధారంగా ఇస్లామును స్వీకరించమని కోరారు. ఒకవేళ నీవు ఇస్లామును స్వీకరిస్తే నీకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది, లేకపోతే నీ పాలితుల ప్రజల పాపభారమంతా నీ మీద పడుతుందని హెచ్చరించారు. హదీస్ వాక్యాలు ఇలా ఉన్నాయి, ఇస్లామ్ యందు నిన్ను నువ్వు సమర్పించుకో, శాంతిగా ఉంటావు, ఇస్లాం స్వీకరించు, అల్లా నీకు రెట్టింపు పుణ్య ఫలం ఇస్తాడు. ఒకవేళ నీవు కనుక ఇస్లాం స్వీకారం పట్ల విముఖత చూపావంటే నీ పరిపాలనలో ఉన్న జనుల పాపం కూడా నీ మీదే పడుతుంది, ఎందుకంటే నీ పాలితుడు ఇస్లాం స్వీకరించకపోవటానికి నువ్వే కారకుడయ్యావు కాబట్టి. బుఖారీ 1వ హదీస్ 8వ పేజీ 162 నుంచి 165. ఈ వచనంలో 3 ముఖ్యాంశాలు గమనించబడదగినవి. 1, కేవలం ఒక్కడైన అల్లాను మాత్రమే ఆరాధించాలి, ఇదే సునాతన ధర్మం ఇస్లాం. 2, ఆయనకు భాగస్వాములుగా ఎవరిని నిలబెట్టరాదు, అంటే షిర్క్ అంటే బహుదైవ ఆరాధనకు ఒడిగట్టరాదు. 3, ప్రపంచంలో ఏ వ్యక్తికి ఏ శక్తిని ధర్మ వ్యవహారాలలో రూపకల్పనలో అధికారము కట్టబెట్టరాదు. ఇలా ఎవరికైనా అధికారాన్ని గనక కట్టబెడితే వారిని దైవాలుగా ప్రభువులుగా శిరస వహించినట్లే అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 అంశాల ఆధారంగానే ముస్లింలతో ఏకం కమ్మని గ్రంథ ప్రజలకు పిలవటం జరిగింది. అదే క్రైస్తవులకు అల్లా వైపు ఆహ్వానము. రెండవ అధ్యాయం 39వ వచనంలో చెప్పబడిన విషయం యొక్క భావం ఏమిటంటే, ఒక్కడైనా సృష్టికర్తను ఆరాధించే వారము ఆయన కోసమే మేము మా దాస్యాన్ని ప్రత్యేకించుకున్నాము, ఆయన చేయమన్న వాటిని చేయుచున్నాము, చేయరాదన్న వాటి జోలికి పోకుండా ఉంటున్నాము, మీరు అందుకోసం మాతో తగువలాటకు దిగుతున్నారా,
వాస్తవానికి ఆయన మాకు ప్రభువే, మీకు ప్రభువే. మేము మా ప్రభు విషయంలో ఏం చేస్తున్నామో మీరు అదే చేయాలి. మీరు కనుక అలా చేయకపోతే దాని పర్యవసానం మీరు అనుభవిస్తారు అన్నదే దాని సారాంశం. మేము ఎవరికి గ్రంథం వసగామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే అతన్ని అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తుపడతారు. వారిలోని ఒక సమూహం సత్యాన్ని గుర్తించి కూడా దాన్ని కప్పిపుచ్చుతుంది. ఖురాన్లోని సూరా బక్రా 2వ దాంట్లో 146వ. కనుక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా నీతో ఎవరైనా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పి, రండి మీరు మేము కలిసి మన కుమారులను మన స్త్రీలను పిలుద్దాం, స్వయంగా మనం కూడా వద్దాం. ఆ తర్వాత అబద్ధాలు చెప్పే వారిపై అల్లా శాపం పడువాక అని దీనాతి దీనంగా ప్రార్థిద్దాము. ఖురాన్లోని 3వ సూరా అలీ ఇమ్రాన్ 61వ. క్రైస్తవులు, యూదులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కన్న బిడ్డలను గుర్తుపట్టినంత సులభంగా గుర్తుపట్టగలుగుతారు. కానీ వారి విద్వాంసులు ఈ విషయాన్ని తెలిసి కూడా దాచిపెట్టి అమాయక ప్రజలను మభ్యపడుతున్నారు అనే విషయాన్ని ఈ వచనంలో తెలియజేయబడింది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి గ్రంథాలలో రాబోయే ప్రవక్త అహ్మద్, ఆ ప్రవక్త ఆదరణకర్త పారాక్లీటస్, సత్య స్వరూపి, ఆయన జన్మించే స్థలం, ఆయన గుణగానాలు తెలిపియున్నవి. అదేవిధంగా 3వ వచనం అవతరణ గల కారణం ఏమిటంటే, హిజ్రీ 9వ సంవత్సరంలో నజరాను ప్రాంతం నుంచి ఒక క్రైస్తవ బృందం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. దైవ ప్రవక్త ఈసా అలైహి సలాం విషయంలో తమ విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఈసా అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని వాదించసాగారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని విధాలుగా వివరించిన వారు సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధం కాలేదు. ఆ సమయంలోనే ఈ వచనం అవతరించింది. దీని ఆధారంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్రైస్తవ బృందాన్ని ముబాహాల అంటే 2 వర్గాల వారు కూడా తాము చెప్పేది సత్యమని వాదిస్తున్నప్పుడు అసత్యం పలికే వారిపై దేవుని శాపం పడుగాక అని ఒకరినొకరు శపించటాన్ని ముబాహాల అంటారు కొరకు ఆహ్వానించారు. అందుకోసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆలీ రజీ, ఫాతిమా రజీ, హాసన్ మరియు హుసేన్ లను కూడా పిలుచుకున్నారు. మీరు కూడా మీ ఆలయ బిడ్డలను పిలుచుకోండి, మనం ఉభయులం కలిసి మనలోని అసత్యవాదులపై దేవుని శాపం పడమని శపిద్దామని సవాలు విసిరారు. ఈ సవాలుపై క్రైస్తవులు పరస్పరం సంప్రదించుకున్న మీదట ముబాహాలను ఎదుర్కొనలేక వారు ఇలా అన్నారు, తమరు మా నుండి ఏం కోరుకున్నా తీర్చడానికి సిద్ధమే గాని ముబాహాల మాత్రం వద్దన్నారు. అప్పుడు వారిపై బిజియా ట్యాక్స్ ను విధించారు. నిశ్చయంగా ఇదే సత్యబద్ధమైన వృత్తాంతం. అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నిస్సందేహంగా అల్లా సర్వాధిక్యుడు, వివేకవంతుడు. ఖురాన్లో 3వ సూరా అలీ ఇమ్రాన్ 62వ. ఇబ్రహీము, అబ్రహాము యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. ఆయన ఒకే దేవుని వైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముస్లిక్కులలోని వాడు ఎంత మాత్రం కాదు. ఖురాన్ 3వ సూరా 67వ. ఎవరైనా ఇస్లామును కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో చేరిపోతాడు. 3వ సూరాలో 85వ. అలీ ఇమ్రాన్ లో 85వ. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇంకా ఇస్లామును మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. 5వ సూరా మాయిదాలో 3వ.
దీని అర్థం విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము ఇబ్రహీం అలైహిస్సలాం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు. మరి వీరికి ఎవరు యూదులుగా క్రైస్తవులుగా మారమని చెప్తారో తెలియడం లేదు. ఎందుకంటే సర్వప్రవక్తలు కూడా ఏకదైవోపాసకులే, ఇస్లాంను మాత్రమే అనుసరించారు. ముస్లింలే అనగా అల్లా యొక్క దాసులు, బహుదైవారాధకులు అనగా ముస్లిములు మాత్రం కాదు. మరి వారు అనుసరించిన ఇస్లాం మార్గాన్ని వదిలి వేరే మార్గం అనుసరించిన ఈ దైవ దృష్టిలో ఆమోదయోగ్యమైనది కాదు. అలాంటి వ్యక్తి నరకవాసి. సర్వప్రవక్తల పరంపరను ఆచరిస్తూ వస్తున్న ధర్మం ఇస్లాం. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై సంపూర్ణం చేసి ఆమోదించబడింది. ఎప్పుడైతే అవతరించిందో ఆనాటి యూదులు క్రైస్తవులు అనబడే మహాపండితులు చాలా బాధపడ్డారు. యూదులు ఉమర్ రజీతో తమరు ఖురాన్ గ్రంథంలోని ఈ వాక్యము మాపై గాని అవతరించి ఉంటే ఈ వాక్యము అవతరణ దినం నాడు మేము పండుగ జరుపుకునే వాళ్ళము అని అన్నారు. పలుకగా ఉమర్ రజీ అది ఏ వాక్యం అని ప్రశ్నించారు. దానికి వారు, ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను అన్న వాక్యమని. 5వ సూరలో 3వ వాక్యం. ఉమర్ రజీ గారు ఈ విధంగా జవాబులు ఇచ్చారు. జవాబుగా, మాకు బాగా తెలుసు ఈ వాక్యం అవతరించింది ఎక్కడ ఏ రోజు అన్నది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ వాక్యం అవతరించినప్పుడు ఆరాఫాత్ మైదానంలో జుమా రోజు నిలబడి ఉన్నారు. బుఖారీ 1 హదీసు 45 పేజీ 224, బుఖారీ 6వ హదీసు 4606 పేజీ 162. రబ్బానా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతల్ సమీఉల్ ఆలిమ్. 2వ అధ్యాయం 127. ఓ మా ప్రభు, మా సేవను స్వీకరించు, నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు. అల్లా మనందరికీ సన్మార్గము చూపుగాక. సృష్టికర్త అయిన అల్లాతో ఇతరులను సాటి కల్పించకుండా ఉండేలా రక్షించాలని అల్లాకు దువా చేయుచున్నాము. ఆమేన్. షుకుర్ అల్హమ్దులిల్లాహ్. అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. లా ఇలాహు ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. లా ఇలాహా ఇల్లల్లాహ్ దేవుడు ఒక్కడే, ముహమ్మద్ రసూలుల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుడి ప్రవక్త, దేవుడి దాసు. లా ఇలాహు ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్.